మనిషి అతనికున్న రెండు చేతులతో మీరు చెప్పినవన్నీ ఒకేసారి ఎలా తీసుకొస్తాడయ్యా? తెచ్చాను సార్. ఏమైంది? నాకు జాబ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్. ఈ ఆర్థిక పరిస్థితుల్లో అల్లుడు స్కూటర్ కోసం కబుర్ చేశాడు రాంబాబు. లేటెస్ట్ మోడల్ స్కూటర్ మార్కెట్ లోకి రావడానికి 6 నెలలు పడుతుందని చెప్పండి, ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. అలాగే ఏం రెడ్డి గారు, ఆవిడకి నా మీద అనుమానం ఎక్కువైపోతుంది రాంబాబు. మరి నిజమే కదా, ఆ క్లబ్ డాన్స్ వదిలేసి తప్పైపోయింది క్షమించని మీ ఆవిడ కాలు పట్టుకోండి, అనుమానాలన్నీ తీరిపోతాయి. తినండి. ఏయ్ వాటర్. ఓకే. హలో సార్. ఏంది అయ్యా రాంబాబు, జాదుగరి హోటల్లో ఉన్నదో నీ చేతుల్లో ఉన్నదో తెలియదు కానీ ఈడికెళ్ళి పార్సిల్ తీసుకొస్తేనే ఈ స్కూల్కి పోతామని నా మూడు ఫ్యామిలీస్ పోరగాళ్ళు అర్థాలు చేస్తుండ్రు. కానిస్టేబుల్ని పంపిందామా అంటే దీని తల్లి వాళ్ళే సగం తిని బారు నూగుతారు. అందుకని నేనే వచ్చిన. కట్టుకట్టు. ఒక చిన్న సజెషన్, మీరు మీ ఉద్యోగమైనా మానేయండి లేదా టూ ఫ్యామిలీస్ అయినా కట్ చేయండి. అరే ఆంజనేయులు, రాంబాబు సంటూ మడిసి దొరికేది చాలా కష్టమయ్యా. ఎగ్దమ్ గోల్డ్ వాడిని జర మంచిగా చూసుకున్నాం అనుకో, వచ్చే ఏడాది కల్లా లాడ్జింగ్ కూడా పెట్టొచ్చు. చూడండి ఎస్ఐ గారు, మనం ఎవ్వరి మీద ఆధారపడాల్సిన పని లేదు. నాది మూలా నక్షత్రం నాలుగో పాదం. నేను మట్టి ముట్టుకుంటే బంగారం అవుతుంది, బంగారం ముట్టుకుంటే మట్టి అవుద్దా? అరే దమా ఖరాబ్ అయింది అబ్బాయి. కండ్లబడని గ్రహాల మీద కాదు అయి భరోసా పెట్టాల్సింది, తాకత్తున్న మనుషుల మీద. వాళ్ళని అలెక్ట్ చేసుకోకూడదన్న దమాక నీకుండాలి. సరేతి, దీని తల్లి బిల్లు ఎంత అయింది? 18 రూపాయలు. 18 రూపాయలేనా? మిగతా 82 రూపాయలు. 100 రూపాయలు నోట్ ఇస్తా. మహాప్రసాదం ఇస్తానన్న మాట విని చాలా కాలం అయింది. వస్తా. ఆ నోట్ ఇవ్వలేదు. అరే పెళ్లి తారీఖు నాడు జీతం తీసుకోగానే తీసుకోబాయి. నేనెవర్ని? ఎస్ఐ దస్తగిరి గారు. నికాసైన నైజాం మనిషిని. నేను ఎడికి పోతా? పోతే నే పోతా. గుడ్ మార్నింగ్ సార్. డ్యూటీలోనే ఉన్నా కదా, నడుస్తుంది. రాంబాబు, సూర్యలమ్మ గుడి దగ్గర, సూర్యలమ్మ గుడి దగ్గర ఆ కిళ్ళి కుట్టు అబ్బులు గండాడు. వాడు నన్ను చూసి కన్ను కొట్టాడు. చెల్లు నొక్కటిద్దాం అనుకున్నాను కానీ అల్లరవుద్ది కదా. వాడు అసలే కేశవరా మనిషి, నేనే కన్ను కొట్టానని అందరితో చెప్తాడని ఊరుకున్నాను. ఏమిటా మీద మీదకి ఎక్కేయటం? మా సర్వర్ తో నువ్వు ఇలా ప్రవర్తించడం చూస్తే మా హోటల్ కి ఎంత చెడ్డ పేరు వస్తుందో తెలుసా? రాంబాబు నాడని వస్తున్నాం గానీ అసలు నీ మొహం చూస్తేనే అందరికి చెడ్డ పేరు వస్తుంది. నీ మొహానికి ఫోన్ ఒకటి. వస్తా రాంబాబు. సార్ ఏమిటి? మీరు నెల జీతం అడ్వాన్స్ గా ఇస్తే మా చెల్లెలు స్కూల్ ఫీజ్ కట్టాలి. ఏమిటి, అందరూ మంచివాడు గొప్పవాడు అనేసరికి నన్ను అడ్వాన్స్ అడిగే ధైర్యం వచ్చేసింది అనుకో? నేనివ్వను. నువ్వు లేనందువల్ల నా హోటల్ ఏం గోదావరిలో కొట్టుకుపోదు. కావాలిస్తే ఉద్యోగం అనే చెల్లిపా. ఆరు పెసరై. ఇదో బాబు త్వరగా లాంచ్ చేయండి అయ్యా, భద్రాచలం చూసి బండెక్కాలి. గైడ్ లో ఎందుకు లాంచ్ కదలదు? మరి ఎప్పుడు వస్తారు బాబు? వాళ్ళు అప్రోల్ కోతుల్లో కూకున్నారు, ఆడు ఇక్కడే ఉంటాడు. వీళ్ళు ఇక్కడి నుంచి కదిలితేనే గానీ ఆడు కనపడ్డ మనకి. ఇవాళే లే, రేపు రండయ్యా, మాకు టైం అవుతుంది. ఏంటి వెళ్ళాలా? వెళ్తే మా బాకీ ఎవడిస్తాడయ్యా? నువ్వు ఇస్తావేకి? మా కనపడేదే సంవత్సరాలు ఒకసారి ఆయన ఇక్కడే పట్టుకోవాలి. ఆ రాందే మేము ఇక్కడ నుంచి కదలే కదలవయ్యా. వెళ్ళిపోయారు. భక్తులారా, వచ్చేసా నాయనలారా. మీ అందరికీ తెలుసు నేను ఈ భద్రాచలం లాంచీ గైడ్ ని. నా పేరు విష్ణుమూర్తి. నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ అసలు మ్యాటర్ ఏంటంటే నేను రామాయణంలో గుహుడు లాంటి వాడిని భక్తులను గోదావరి దగ్గరికి చేరుస్తాను. ఆ భద్రాచల కోదండరాముడి యొక్క పుట్టు పూర్వోత్తరాలన్నీ చెప్తాను. గోదావరిలో ఏ స్థలానికి ఏ మార్చి ఉందో చెప్తాను. గోదావరిలో ఎక్కడ లోతుగా ఉంటుందో ఎక్కడ మెరగ్గా ఉంటుందో చెప్తాను. ఊళ్ళో మీరు ఎక్కడ మకాన్ చేస్తే మీకు సౌకర్యంగా ఉంటుందో చెప్తాను. మీరు ఎక్కడ భోంచేస్తే రుచిగాను చవగ్గాను ఉంటుందో చెప్తాను. ఏ రైలు ఏ వేళకి ఎటువైపు వెళ్తుందో చెప్తాను. ఈ వివరాలన్నీ మీ అందరికీ చెప్పినందుకు తలవకండికి 5 రూపాయలు, 5 రూపీస్ ఓన్లీ వసూలు చేస్తాను. ఇప్పుడు భద్రాచలం లాంచి బయలుదేరుతోంది. ఒకసారి రాముల వారికి గోవింద కొట్టండి. అసలు మ్యాటర్కి వస్తాను. శ్రీరాములు వారు చిత్రకూట పర్వతానికి వెళుతూ షార్ట్ కట్లు అంటే బంగారు లేడి మ్యాటర్కి ముందన్నమాట. అదిగో అక్కడ మకాన్ చేశారు, అలా చూడండి. ఆ పక్కనే పెద్ద బండ కనిపిస్తోంది చూడండి. అక్కడ సీతమ్మ వారు చీరలు తుక్కున్నారు. అలా చూడండి, భారత కాలంలో పాండవులు
వనవాసానికొచ్చినప్పుడు ఈ గోదావరి ఒడ్డునే వెళ్తుండగా భీముడు కాలు జారి పడ్డాట కృష్ణ భగవానుడి నుంచి పైకి లేవదీశాట అక్కడ పెద్ద గొయ్యి పడిందట ఇప్పటికీ ఆ గొయ్యని కృష్ణ భీమ గొయ్య అంటారు దాన్నే బ్రహ్మరంధ్రం అని కూడా అంటారు అది ఏంటండి భారతం ఇటువైపు రామాయణం అటువైపు జరిగిపోయిందంటారు చేచే మే నమ్మం అపచారం అపచారం ఏమైందిరా మిషన్ మొత్తం చెడిపోయిందండి కొంప మునిగింది ఈయనేదో అప్రాచెప్ మాట అన్నాడు లాంచ్ ఆగిపోయింది ఎదురా సుడిగుండాలున్నాయి మొన్న నైజీరియా వాడ పులుసులో వంకాయల బుడుక్కుమని ఇక్కడే మునిగిపోయింది భక్తులారా మీరెవ్వరూ ఏమీ భయపడకండి పంతులు గారు వాళ్ళు హడిల్ చచ్చే మ్యాటర్ చెబుతారు ఏమిటండి ఏమన్నా విరుగుడు మ్యాటర్ ఉంటే చెప్పండి ఇప్పుడు మేము ఏం చేయాలి ఏముందండి గంగపో చేయాలి మీరు 100 ఇవ్వండి భక్తులందరూ తల 10 రూపాయలు ఇస్తారు చేసేస్తాను నా 100 ओम गंगे जयवने जयवा गोदावरी सरस्वते नर्मदा सिंधु कावेरे जलेस्मिन् सन्निधिं कुरु कावेरे तुंगभद्रा च कृष्णवेणी च गौतमी भागीरथे महानद्या पंचगंगा प्रकीर्तिता ओम शांति 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 यंत्रे प्रारंभे शुभे मोटर दलो ఆదాయం బొత్తుగా చిక్కిపోతోంది నువ్వు భక్తుల దగ్గర పాసెంజర్ల దగ్గర డబ్బులు తీసుకుంటున్నావు కంప్లైంట్లు వస్తున్నాయి కొంచెం నెమ్మదిగా మాట్లాడవయ్యా బాబు ఎందుకు మాట్లాడవయ్యా ఇది కేశవరావు గారు పాడిన రేవు కంప్లైంట్లు వస్తున్నాయి సరే మ్యాటర్ ఏంటి కంప్లైంట్లు వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు కంప్లైంట్లు వస్తున్నాయి ఇప్పుడు కంప్లైంట్ రావట్లేదు బాబాయ్ వస్తున్నా పెసరట్లు కాలిపోతున్నాయి రాంబాబు సుఖం నేను నా జీవితంలో సంతోషంగా ఉండేది ఎప్పుడంటే అభిమానంతో నువ్వు ఇచ్చిన పెసరెట్లు ప్రశాంతంగా గోదావరి మధ్యకి వెళ్ళి తిన్నప్పుడు గోదావరి మధ్యన ఏంటి బాబాయ్ ఇల్లుందిగా అది కూడా ఒక ఇల్లేనా అక్కడ మ్యాటర్ చూడు తండ్రి వెంకన్న కాకెత్తుకుపోయిన నేతికిని దొరికితే పక్కింటి పనికుర్రాడి గుండు కొట్టిస్తానన్నానా దొరకలేదు ఆవిడ మా అమ్మ రోగానికి మొక్కులు ఐశ్వర్యానికి ముడుపులు పూజలు నోరు మా అమ్మకని పెట్టిన ఖరీదైన ఫార్ములా అబ్బో వడ్డాణం కొంత పెద్దదే వచ్చింది ఆవిడ నా శ్రీమతి పేరు శీలవతి బాగా డబ్బున్న వాళ్ళకు ఉండవలసిన అన్ని కోరికలు ఉన్న మనిషి తన మొగుడు లాంచీ రేవులో చాలీ చాలని జీతంతో చిన్న ఉద్యోగాన్ని అది కూడా టెంపరీ అనే సంగతి మర్చిపోతుంటుంది ఇక్కడ బ్రాకి లంగాకి మ్యాచింగ్ కుదరట్లేదు అస్సలు కుదరట్లేదు తెలుసా అమ్మో మా కాలంలో చీరకి జాకెట్ కి మ్యాచింగ్ చూసుకునేవాళ్ళం మీ కూతుని చూసారా ఓసిని సిగ్గు బొగ్గులవ్వ లంగాకి బాడీకి మ్యాచింగ్ ఏమిటే రేపు పెళ్ళయ్యాక మ్యాచింగ్ కుదరలేదని మొగుణ్ణి కూడా వదిలేస్తావా సర్లే హారతి తీసుకో బోధస గడిలో వచ్చేస్తున్నాయి మా చెల్లై విదేశీ ఫ్యాషన్స్ సినిమాలు వారపత్రికలు అంటే చెవి కోసుకుంటుంది కానీ వర్షం వస్తే మా నట్టిల్లు కురుస్తుంది అని ఎప్పుడు గుర్తుకు తెచ్చుకోదు హారతి తీసుకో అమ్మమ్మ ఆ అరుపులేమిట్రా నీ యమకడుపు మాడా నీ గొంతు నొక్క నొక్కుతావమ్మమ్మా నొక్కుతావు తరతరాలుగా యుగ యుగాలుగా మీలాంటి మూఢభక్తులు నాలాంటి హేతువాదుల గొంతు నొక్కుతూనే ఉన్నారు మతం మత్తుమన్నారు రోడ్డు మీద ఉండే మైలురాళ్ళు వంటింట్లో ఉండే రుబ్బురాళ్ళు కూడా మీలాంటి అజ్ఞానుల వల్ల దేవుళ్ళైపోయాయి మా మేనలుడు మా ఇంట్లోనే ఉంటాడు ఎప్పుడూ ఏదో అరుస్తూ ఉంటాడు దాన్నే విప్లవం అనుకోమంటాడు ఈ గెద్ద రెక్కల కింద దాని చెప్పు చేతలలో నడుస్తూ అణిగిమణిగి ఉంటుంది పరగణ దీన్ని ఎదిరిస్తే అది వాళ్ళ అంతం దానికి దాసోహం అంటేనే జీవితం రాంబాబు ఉద్యోగం దొరక్క సర్వరైన విష్ణుమూర్తి గతిలేక గైడ్ అయిన కారణం ఈ గెద్దే ఈ గెద్ద పేరే దుగ్గిరాల కేశవరావు కలెక్టర్ గారు మీరిద్దరూ ఈ రెండు జిల్లాలకి సంబంధించిన అధికారులు అంతేకాదు ఎంతో కాలంగా ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా ఉన్న అధికారులు కూడా మీరే అది ఎందుకో మీకు తెలుసు నాకు తెలుసు ఏమంటారు అదేంటి సార్ మిమ్మల్ని కాదంటే గవర్నమెంటే పడిపోతుంది ముఖ్యంగా ఇప్పుడు మిమ్మల్ని పిలిపించిన కారణం ఏమిటంటే గవర్నమెంట్ రైతులకు ఇవ్వబోయే రుణాలు మా సెక్రటరీ ఒక లిస్ట్ ఇస్తాడు దాని ప్రకారం పంచిపెట్టండి ఇవి ముఖ్యంగా పేద రైతులకు ఇవ్వాలి గవర్నమెంట్ ఇస్తుంది కదా ఇబ్బంది అవుతుందేమో సార్ మాకే నీతులు చెప్తున్నారా దేశం మారిపోయిందన్నమాట కానీ ఈ కేశవరావు మారలేడు మారడు గుర్తుంచుకోండి అలాగే సార్ మీరు చెప్పినట్టు చేస్తాం ఏదో డ్యూటీ ప్రకారం అన్నాం అంతే సార్ డ్యూటీ కోసం సిన్సియర్ గా బతకటం కంటే మీ బతుకుల కోసం మా మనుషులుగా బ్రతకటం మీకు చాలా ముఖ్యం అర్థమైందా వెళ్ళండి ఏదో భగవంతుడి దయ వల్ల మనం గొప్ప స్థితిలోనే ఉన్నాం ఇంకా ఎందుకండి నేల మీద గింజల నాలుకతో అద్దుకున్నట్టు మీకు గొడవలు చూడు పేదవాణ్ణి ఇంకా పేదవాణ్ణి చేసినప్పుడే గొప్పవాడు గొప్పవాడుగా ఉంటాడు వాడు పెరిగితే మనకాడు పట్టేదెవరు మన మూటలు మూసేదెవరు అప్పుడు వాళ్ళకి మనకి తేడా ఏమిటి ఒక్కటి గుర్తుంచుకో
ఇది మా తాతల కాలం నుంచి మేము పాటిస్తున్న శిలాశాసనం మనం డబ్బు గలవాళ్ళం కానీ ఆ డబ్బు దాచుకున్నప్పుడే మనకి గౌరవం డబ్బు ఖర్చు చేయడం నాకు ఇష్టం ఉండదు అది తెలిసి కూడా మళ్ళీ మళ్ళీ అడగడంలో నీ ఉద్దేశం అలాగా నీ మొండితనం నా దగ్గర పడికిరాదు డబ్బు ఖర్చు పెట్టడం నీకు సరదా కావచ్చు కానీ దాని విలువ నాకు తెలుసు నీకు పైసా కూడా ఇవ్వను ఇది వరకు అనేక సార్లు చెప్పాను ఇప్పుడు ఆఖరిసారిగా చెప్తున్నాను నా కర్మకాలి మీ బిడ్డగా పుట్టాను మామూలు మనిషిగా పుట్టుంటే నాకు ఈ ఖర్చులతో అవసరం లేదుగా ఐ వాంట్ మనీ ఐ వాంట్ మనీ నువ్వు అరిచి గీ పెట్టినా సరే నా నిర్ణయం మారదు ఎలా ఇవరా చూస్తాను ఇచ్చేదాకా అన్న నీళ్లు మానేసి ఇక్కడ మార్చేస్తాను మీ తండ్రి కూతురు ఇద్దరి మధ్య చచ్చిపోతున్నానే బాబు ఆయన లాంటి మొగుడు నీలాంటి కూతురు దొరుకుతుందనే కాబోలు మా పుట్టింటి వాళ్ళు పోతూ పోతూ నాకు కొంచెం డబ్బిచ్చిపోయారు నేను ఇస్తానుగా జయము నిశ్చయమురా భయము లేదురా గంకు గంకు లేక ముందు సాగి పొమ్మురా ఎవరి మొహం చూసానయ్యో ఏయ్ నువ్వు మనిషివా దున్నపోతువా రోడ్డు మీద సైకిల్ నడపడం ఇలాగేనా బోల్ బోలా గీలా కళ్ళు మూసుకుని కారుతో గుద్దేసి నన్నే దబాయిస్తావేంటి అదృష్టవంతుడివి బ్రతికావు అసలు ఇలాంటి డొక్కు సైకిల్ తొక్కుతున్నందుకు నిన్ను బొక్కులు తోయించొచ్చు తెలుసా ఇదిగో మాటలు జాగ్రత్తగా రాని నాది డొక్కు సైకిల్ మొన్ననే ఓవరాలింగ్ చేయించా 1940 మోడల్ ఇప్పుడు ఇండియాలో దొరకదు పోనీలే వేలక అతనితో మనకెందుకు ఏయ్ ఆగు ఊరికే పోనిస్తానా నా సైకిల్ బెండ్ అయిపోయింది బట్టలని పాడైపోయాయి చూడు మోచే ఎంత కొట్టుకుపోయింది ఏడకు ఇదిగో 500 పాతిక పాతిక 50 100 చాలు ఇదిగో ఏయ్ మళ్ళీ మాట్లాడితే వేగించు కొడుతుంది తీస్తా కొండ ముచ్చులు ఏయ్ అలాగే ఎవరు అనుకుంటున్నావు ఎక్స్ మినిస్టర్ రావు బహదూర్ దుగ్గిరాల కేశవరావు గారి కూతురు దుగ్గిరాల కేశవరావు బొంగరాల అప్పారావు ఎవరి కూతురైతే ఏంటి కళ్ళు మూసుకుని గుద్దేడవేనా ఈసారి దొరకని చెప్తాను ఏనైనా అప్పుడే ఇంటికి వచ్చేసావంటే అవుటర్లోనే ఉండలేకపోయావా చెల్లెమ్మకు కోపం వచ్చినట్టుంది రాదు మరి ఇవ్వలేక చేసి వచ్చి తలంటు తాన్ని చెప్పానా ఈలోగా వెళ్ళిపోతావా ఓహో అదా సంగతి నీతో చెప్పకుండా వెళ్ళాను అందుకే నన్ను కారు వచ్చి గుద్దేసింది బాబు నిన్ను అదుపులో పెట్టలేకపోతున్నాను త్వరగా పెళ్ళాన్ని తెచ్చుకున్నావు అంటే నేను హాయిగా కూర్చుని ఏదో ఏబిసిడి అనుకుంటాను పెళ్ళంటే కిరాణా కొట్టుకెళ్ళి మిఠాయి కొనుక్కోడు అనుకున్నావమ్మా జూకెళ్ళి పెద్ద ఏనుగును కొనుక్కున్నట్టు నాకు ఆకలిస్తుంది వెళ్ళి ఫోన్ చేద్దామా వచ్చే శుక్రవారం రోజు మన ఇంట్లో లక్షత్తుల్లో ఉందిగా అన్నయ్యా స్ప్రే రేటు 1000 రూపాయలు మేడ్ ఇన్ ఇంగ్లాండ్ ఇప్పుడు ఇవ్వకలేదు వచ్చే తీసుకోవచ్చు ఏమిటి మ్యాటర్ బంగారం రేటు పావలా పడిపోయింది పావలా కాకపోతే 10 రూపాయలు పడిపోయి మనకేమిటి నష్టం మందావన బంగారు వ్యాపారం నా వడ్డాణానికి 1/2 కేజీ చాలట 1/2 కేజీ ఏమిటి పూర్తి కేజీ చేయించు గర్భవతి కదా మొక్కరాడు పుడితే మువ్వలు మొలతాడు మురుగులు చేయించవచ్చు ఆడపిల్ల అయితే అన్ని ఆభరణాలు చేయించవచ్చు చాలు ఎడ్డి పెట్టకారం కారింగదిలో చేయిస్తానన్నారని అడిగాం మాయా ఏమిటి ఏమిట్రా నీ మ్యాటరు నీ ఊపిరితిత్తుల్ని ఒత్తులుగా చేసి వెలిగించే ఒక తల్లి నీ నెత్తురిని అత్తరుగా పూసుకునే ఒక చెల్లి నీ చెమటని వడ్డానంగా చుట్టుకునే ఒక భార్య వీళ్ళందరి దురాగతాలని ఖండిస్తూ అప్పు చేసి ఓ డప్పు కొనిస్తే అది వాయించుకుంటూ వీధులమ్మడ తిరిగే ఓ మేనలుడు అది ఈ కొంప తాలూకు మేటర్ అవునమ్మా కూర్చోండి ఇంతకీ మీరు రేపు పిక్నిక్ ఆర్డర్ ఇచ్చిన పార్టీ మేమే ఓహో అలాగా నైసర్గిక స్వరూపాలన్నీ బాగున్నాయి ఏం చేస్తుంటారమ్మా మీరంతా ఏం చేయాలనుకుంటే చేస్తాం నీకెందుకయ్యా ముఖ్యంగా చెప్పేది ఏమిటంటే మాకు రేపు పంట కూడా కావాలి పంట మీద సర్వ్ చేయడానికి సర్వర్ కావాలి బోల్ అలాగే రాంబాబు la 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 la
తగ్గాలి మొదటిరులతో నెగ్గాలి అట్టి నాటి యువకులం ఆటి పోటి దుషులం మా ఊపిరి రచ్చని సాహసం మా జీవితమే ఒక ఆశయం మాదే ఈ తరం మాదే ఈ యుగం కోతులు గిట్ట ఆడుతున్నా ఇంది తమాసు చూస్తున్నాయి వై అగో ఏంది వయ్యా సూటు బూటేసినో గుడంబా తాగినో నువ్వు తాగినో లెక్క ఉండాలి ఏంది లోలి ఏంది పబ్లిక్ గోదావరి బ్రిడ్జ్ కొంటా నమ్ముతావా ఏంది బ్రిడ్జా నీ అబ్బ సొత్తు అనుకున్నావా ఏంది సర్కారు నిన్ను నన్ను దొలకపోయి నూగుతారు ఎక్కువ మాట్లాడడం అంటే ఈ గోదావరి కొంటాను ఆకాశం కొనవానే కొంటాను జిరగ అడ్వాన్స్ బాయ్ నా ఫ్రెండ్ సార్ క్లాస్మేట్ పెద్ద కోటీశ్వరుడు ఎందుకిలా తయారయ్యాడో తెలియలేదు వదిలేస్తే తీసుకెళ్తాను అరే రిపోర్ట్ రాసేసినా బై సార్ ఆ రిపోర్ట్ కొట్టేస్తే రేపు పొద్దున మంచి టిఫిన్ చేయొచ్చు అమ్మగారికి పూతప్ప మీకు పెసరట్టు నేతేస్తాను సార్ మరి సెకండ్ ఫ్యామిలీకి మిరపకాయ బజ్జీలు ఏ సెకండ్ ఫ్యామిలీ పెద్ద పెద్ద మిరపకాయ బజ్జీలు నేతేస్తాను సార్ ఏంది బై రాంబాబు నెలాఖరుకు మంచి కేసు దొరికింది అనుకుంటే అట్టట్టం పెడతాం మిరపకాయ బజ్జీలును సరే దొల్కపో ఏయ్ ఈసారి బ్రిడ్జి కొంటా గోదావరి కొంటా రైల్వే స్టేషన్ కొంటానంటే బొక్కలని చోర చోర చేస్తా థాంక్యూ సార్ చిచి నిన్ను ఇలాంటి స్థితిలో చూడాల్సి వస్తుంది అనుకోలేదురా అనుకోనివి జరగడమే జీవితం రా ఈ వేదాంతానికి ఏం తక్కువ లేదు అవునరా తాగుడన్నా తాగేవాళ్ళని అసహించుకునేవాడివి నువ్వెలా తాగుపోతున్నావురా మనకి అవసరం లేనివన్నీ అసహ్యంగా ఉంటాయని అసహించుకునేవి కూడా మనకు ఒక్కొక్కసారి అవసరం అవుతాయని నేను ప్రేమించిన అమ్మాయి నాకు దూరమైనప్పుడు తెలిసింది ఏమైందిరా అమ్మాయి ఎక్కడికో దూరంగా పోయింది కులానికి ధనానికి ఆమె చిన్నది ఎవరన్నారా మా పెద్దలు ఇప్పటికైనా మించిపోయిన లేదు ముందు అమ్మాయి ఎక్కడుందో వెతికి పట్టుకుని చేయి జారక ముందే చేసిన తప్పు దిద్దుకో కావాలంటే నీ పెద్దవాళ్ళతో నేను మాట్లాడతాను కానీ ఎటు కదలు లేకుండా ముందరి కాళ్ళకు బంధంలా మా మామయ్య ఆస్తులు ఫ్యాక్టరీలు అన్ని గొడవలు నాతలపైనే పెట్టాడే ఎలా మామయ్య పెనం మీద పేలప గింజలా పేలిపోతుంటాడు రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా మీద మా వాళ్ళు వేసిన గూఢచారి 000 ఆ అమ్మాయి గురించి నేను వెళ్ళినట్టుగా ఇతనికి తెలియకుంటే అంతే చాలు అవన్నీ నీకెందుకురా నేనున్నానుగా నేను చూసుకుంటాను మీ మామయ్య వస్తే నువ్వు పక్క గదిలోనే ఉన్నావని నమ్మించి పంపించేస్తాను రే నాకు మాత్రం చిన్న ఉద్యోగం చూపించరా చిన్న ఉద్యోగం ఏం కర్మరా పెద్ద ఉద్యోగం ఇప్పిస్తాను ఇవాళ నుంచి ఎస్టేట్ నీది ఈ గెస్ట్ హౌస్ నీది నీ ఇష్టం వచ్చినట్టు వాడుకో
లాభం రెండు మూడు నాలుగు అంతే. ఏంటి 50 తగ్గించారండి? కేశవరావు గారు అన్సీజన్ కదా అని వర్కర్స్ అందరికీ 50-50 తగ్గించమన్నారు మరి. సీజన్ లో బాగా డబ్బులు గుంజుకున్నప్పుడు మాకు ఏమైనా 50 పెంచారేంటి మరి? ఇంకో మాట ఏంటి మ్యాటర్? కేశవరావు గారు రాబోయే అసెంబ్లీ ఎలక్షన్కి నిలబడుతున్నారు మరి. అసెంబ్లీకా? ఆయనకు చేబాట్లు తప్ప ఓట్లు పడతాయా? మాటలు అనవసరం. ఇదిగా రేవు రేవుకి పాంప్లెట్లు పంచిపెట్టమని 40,000 అనిపించారు. నువ్వే పంచిపెట్టాలి మరి. 40,000 నేనే పంచాలా? పంచుతాను. ఏది ఏమైనా సరే ఈ రోజు బాకీ వసూలు చేసి ఇక్కడి నుంచి కదలాల్సింది. ఇవాళ జీతాల రోజు అండి. ఇవాళ తప్పితే మళ్ళీ 4 రోజుల దాకా వాడు దొరికినా ప్రయోజనం ఉండదు. మెట్టు దిగారా మటలు అయిపోతా. ఇది కేశవరావు గారు ఆఫీసు. ఇట్ల మూత మా ఆఫీసులో ఉన్నప్పుడు మా మనిషి బయటకు వచ్చిన తర్వాత మేస్తో చోటు చేసుకోండి. అడుగు ముందు కేశారా మటలు అయిపోతా అంతే. ముందు నువ్వు ఇక్కడే ఉండు. ఏమిటి అరుపులు కేకలను? ఆగండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళని చెప్తాను. మనం అనుకున్నట్టు 40,000 రెడీ చేయండి. నా ఇదిగో ఇలా రండి. ఏమిటయ్యా ఈ అల్లరి ఆర్భాటమును? ఇదిగో నా జీతం 400. మీ బాకీ తీరిపోయినట్టేనా? మీ వడ్డీలు తీరిపోయినట్టేనా? ఎందుకు వచ్చిందండి? నేను కేశవరావు గారితో దెబ్బలాడి లాంగ్ టర్మ్ ఫీజ్ కింద 40,000 రూపాయలు తీసుకుని నేను అనగా ఆఫీసులు ఇచ్చాను. మీరు వస్తే ఇచ్చేమని. అయ్య బాబు నిజమే. అబద్ధం ఆడవలసిన గర్భ నాకేం వచ్చిందయ్యా? ఇదిగో రాములు గారు 40,000 రెడీగా ఉందా? మన వాళ్ళు వస్తున్నారు, ఇచ్చేయండి, పనిచేసుకుంటారు. పొరపాటు అయిపోయింది బాబు, నీ జీతం నువ్వే ఉంచుకోవాలి బాబు. ఇదిగో మన మధ్య బాకీలు తీర్చేస్తున్నాం కదా, రుణానుబంధం తీరిపోయింది అనుకోవద్దు. ఈ బంధం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలి. ఈ శుభ సందర్భంలో మీరు చెరువు వంద ఇస్తే. అలాగే చూడు బాబు, ఇందా కోపడ్డామని ఏమి అనుకోకు. ఆ ఇష్టమూర్తి గారు చెప్పిన 40,000 ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాం. అలాగే ఇది పెద్దాపురం రేవులో పంచిపెట్టు, ఇది తాటిపాక రేవులో పంచిపెట్టు, ఇది మండపేట రేవులో పంచిపెట్టు, ఇది ఏలూరు రేవులో పంచిపెట్టు. ఇవి బాగా పంచితే రేపు మళ్ళీ ఇస్తాం. ఏంటి ఏ లక్షణ పాంప్లెట్లు? కంప్లైంట్లు వస్తున్నాయట్రా. అవును వస్తున్నాయండి. మీరంతా బయటకు వెళ్ళండి, మేము ఇక్కడ మందు కొట్టాలి. ఇది కాఫీ హోటల్, బ్రాందీ షాప్ కాదు. మీ ఆంజనేయులు మా కేశవరావు గారి కాళ్ళ దగ్గర కొక్కరా? ఆడి హోటల్లో కూడా పెద్ద పద్ధతి. ఇడ్లీ సాంబార్ మానేసి చికెన్ రోస్ట్ తీసుకున్న వాడికి ఏదో తెలియక వాగాడు, వాడిని క్షమించేయండి. కేశవరావు గారి మనుషులు అంటే మాకు దైవ సమానులు. అలా లోపలికి వెళ్ళి సేవించండి. చూడండి, ఇక్కడ ఇడ్లీ వడ దోశ పూరి కాఫీ టీ ఓవల్టిన్ వాటర్ తప్ప ఇంకేవి తినడానికి వీల్లేదు, ఏవి తాగడానికి వీల్లేదు. మేము ఇక్కడే తింటాం, ఇక్కడే తాగుతాం. అలాగే రే, ఇక్కడ ఇడ్లీ, అక్కడ వడ, అక్కడ దోశ, అక్కడ బిల్లు, ఇవన్నీ నువ్వు చూస్తావు. ఓకే గురు. వీళ్ళ లోపలికి తీసుకెళ్లి చికెన్ తినిపించి పంపించేస్తాను. ఒక పెసరై అసలు రేపు మా ఓనర్కి చేయించి సెలవు పెడతాను. ఏమడుగుతావు అన్ని అప్పుడే అడుగు, అన్నిటికీ బదులు చెప్తాను. ఓకే మనసు
తన మనిషి అవుతాడు మరి మనిషికి దేవుడు ఏమవుతాడు కంటికి తూపై కాచే రెప్పై కడపటి దాకా తోడవుతాడు ఆ దేవుడు వాడే చదరంగంలో పావులమే మనమంతా నిజమే మనమింత మనిషికి మనిషి మనసుంటే తన మనిషి అవుతాడు రెక్కలని నమ్ముకు బ్రతికే పువ్వకు గాలే ఒక నేస్తం చెట్టు కొమ్మలు పచ్చ నీడలు పండ్లు పదాలే చుట్టాలు మూగనోముగా ముద్దుగా తిరిగే చేపకు నీరే ఆధారం ఏటి చలువలు నీటి పువ్వులు సాటి చేపలే చుట్టాలు మనిషికి మనిషి ఏమవుతాడు మనసుంటే తన మనిషి అవుతాడు ధర్మం త్యాగం ప్రేమం బాపు చూపిన మార్గాలు చిట్టి పాపలు పుట్టు పేదలు అవిటి మనుషులే నేస్తాలు నార్వే స్వీడన్ ప్యారిస్ లండన్ అమెరికాలలో ఉంటాడు చీకటేళ్ల మా చిట్టి తల్లికి చిలిపి బొమ్మలే తెస్తాడు మనిషికి మనిషి ఏమవుతాడు మనసుంటే తన మనిషి అవుతాడు మరి మనిషికి దేవుడు ఏమవుతాడు కంటికి చూపై కాచే రెప్పై కడపటి దాకా తోడవుతాడు ఆ దేవుడు వాడే చదరంగంలో పావులమే మనమంతా నిజమే మనమింత సీతకి ఎలా ఉంది డాక్టర్ హార్ట్ కండిషన్ కొంచెం వీక్గా ఉంది డాక్టర్ నా చెల్లికి ఏం కాకుండా చూడండి ప్లీజ్ డాక్టర్ ఏ రాంబాబు ఏంటి చిన్న కుర్రాళ్ళ మాట్లాడతావు రెండు రోజులు రిజల్ట్స్ వస్తాయి కదా చూసి చెప్తాను డోంట్ వర్రీ మామయ్య ఇదిగో నీళ్ళు కాళ్ళు కడుక్కో ఇదేమిట్రా రక్తపు జలమా నెత్తుటి నీళ్లతో నేను కాళ్ళు కడుక్కోను మామయ్య నేను ఆ ఉద్యోగం మానేశాను అదేమిట్రా అష్ట కష్టాలు ఇప్పుడు సంపాదించి ఆ బూర్జీ వాళ్ళ మధ్య తలెత్తుకుని బ్రతకలేకపోతున్నాను మావయ్య అందుకే నా ఉద్యోగాన్ని తన్నేసి వచ్చాను ఈసారి ఏ శ్రమజీవుల దగ్గర ఉద్యోగానికి ట్రై చేస్తాను తలెత్తు బతుకు కానీ కొంపలో నీళ్లన్నీ ఎరుపు చేసేయకు అది మ్యాటర్ అన్నయ్య అయ్యో ఎండ్లో వచ్చావా చాటు పట్టింది చూడు ఏంటి మ్యాటర్ ఏమీ లేదన్నయ్య ఇంట్లో కూర్చుంటే ఒకటే బోర్ కొడుతుంది అయితే పని చేయి మీ వదిన రోజు వంట సాయం చేయి అది కాదన్నయ్య ఆంధ్రపత్రిక జ్యోతి చిత్ర సినిమా రంజని విజయ చిత్ర వీటన్నిటికీ సంవత్సరం చందా కట్టాలి మొత్తం కలిపి 1000 రూపాయలు కూడా అవదు అంతే కదా ఓ 2 వారాలు వెయిట్ చేద్దాం ఈలోగా వీటిలో స్టాండర్డ్ అయిన పత్రిక ఏమిటో చూసి సంవత్సరం చందా ఏమిటి 5 సంవత్సరాలకి చందా కట్టేద్దాం అది మ్యాటర్ చేయి చాపు చాచాను దేవుడు విభూది కళ్ళకద్దు అద్దుకున్నాను ఏంటి మ్యాటర్
ఉండిలో కాళ్ళు చేతులు వేస్తానని మొక్కుకున్నాను. ఎవరివి? నాబా. ఆహా, వెండివిరా. వెండి మ్యాటరా? అమ్మ ఓ పంజేవే. ఈ తలకాయ ఉండిలో వేసేయడానికి వీలవుతుందేమో ఆలోచించు. అపచారం అపచారం. అది మ్యాటర్. రండి, ఫోన్ చేయండి. ఏంటి మ్యాటర్ ఏమిటో చెప్పేస్తే అన్నం కలపాలా అక్కర్లేదా ఆలోచిస్తాను. సర్లే ఊరుకోండి, లేని పని ఆలోచించకుండా ముందు భోజనం చేయండి. తిన్న తిండి కూడా వంట పట్టదు. ఈ కొంపలో ఎప్పుడు నన్ను స్థిమితంగా ఉండనిచ్చారు? ఏవేవో ఆశలు కోరికలు మీవి, అవి తీర్చలేక చచ్చేది నేను. అది కాదండి, పక్కింటి సుబ్బారావు గారికి ఒంట్లో బాగోలేదట. అలాగా పాపం. అందుకని ఆయన ఫియట్ కారు చవగ్గా అమ్మేస్తున్నారు. మనం కొందామా? మనమా? కొన్నామన్నాడా జబ్బు నాకొస్తుంది. ఆ తర్వాత వైద్య సహాయానికి డబ్బు కావాల్సిన మన కారు కొన్నాను కూడా ఎవడ ఉండడు, గుర్తుంచుకో. చల్లే ఫోన్ చేయండి. ఈ కొంపలో ఫోన్ చేయడం కన్నా గోదావరి రోడ్డుకి వెళ్ళి మరమరా తినడం బెటరు. అది మ్యాటర్. నాకు నచ్చిన మంచి ఉద్యోగం ఇస్తే నేనే పోషించేవాడిగా ఇల్లు. చిచి, ఏ జన్మలో చేసుకున్న కర్మో, ఈ ఇంట్లో పుట్టాను. ఫోటో డబ్బా కొనాలన్నా కోటి ప్రశ్నలు వేస్తారు. ఎవరలా ఏడితే నాకేమిటి? నేను పురుడు పోసుకునే లోపల వడ్డాను చేయించాలి, లేదా నేను ఉండేది నా పుట్టింట్లోనే, గుర్తుంచుకోండి. సారీ రాంబాబు, మీ చెల్లెలి హార్ట్లో హోల్ ఉంది. నేను కంగారు పడకు. మా చెల్లెలి బతికించే డాక్టర్, ప్లీజ్ డాక్టర్. రాంబాబు, పేషెంట్ని బతికించమని ఒకరు మాకు చెప్పక్కర్లేదు, మా వృత్తే అది. కాకపోతే ఆపరేషన్కి 50,000 దాకా ఖర్చు అవుతుంది. సేఫ్టీ అమౌంట్గా ఇంకో 25,000 చూసుకోవాల్సి ఉంటుంది. డబ్బు కోసం ఏమాత్రం సంకోచించకండి, ఆ బాధ్యత నాది. మా చెల్లెలు మాత్రం రక్షించడం చాలు, ప్లీజ్ సార్. ఓకే, నా ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. ఈ విషయం ఆ చిన్నపిల్లకి తెలియనివ్వకండి, బెంబేలు పడిపోతుంది. ఏంటన్నీ అంత హుషారుగా ఉన్నావు? ఏం లేదమ్మా, నీకేమైందో నన్ను భయపడ్డానా? తీరా డాక్టర్ అడిగితే నీకేం లేదట, చిన్న దెబ్బేనట, ఇట్టే తగ్గిపోతుందట. గుండె చిన్న పడ్డ ఉంటే చిన్న దెబ్బేనా? నీకెవరు చెప్పారమ్మా? నీతో డాక్టర్ గారు చెప్తుంటే విన్నానన్నయ్యా. అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తావు? దేవుడికి నేను బ్రతకడం ఇష్టం లేదేమో. సిగరెట్ తేడా పెట్టావు, తీవ్రమైన ఆలోచనలో ఉన్నట్టున్నావు. ఆలోచించు, బాగా ఆలోచించు. ఏదైనా మంచి ఆలోచన వస్తే నాకు చెప్పు. నీకు నేను చెప్పడమా? అయినా నీకేం కష్టాలు వచ్చి ఆలోచించడానికి? అక్కడే ఉంది మ్యాటరు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కడు తానేం ఒక జీసస్ క్రైస్ట్ లాగా కష్టాల సిలువను తాను ఒక్కడే మోస్తున్నట్టు అనుకుంటాడు. ఎదటి వాడు సుఖపడిపోతున్నాడని ఫీల్ అవుతాడు. ఈ ప్రపంచంలో ధనవంతుల ఆలోచనలు రకరకాలుగా ఉంటాయి, కానీ దరిద్రుడి ఆలోచన మాత్రం ఒకదానికోసమే, ధనం కోసం. డబ్బు లేకపోతే నా చెల్లెలు బతకదు. ఎక్కడి నుంచి తేవడం 50,000? ఏమైంది చెల్లికి? సీతకి గుండె చెప్పు. వెంటనే ఆపరేషన్ చేయాలి. 50,000 పైనే ఖర్చు అవుతుంది. 50,000 కాకపోతే 100,000 రూపాయలు తెస్తాం. ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి తెస్తాం? మనం జీవితాంతం కష్టపడ్డా 50,000 సంపాదించలే. నువ్వు జీవితాంతం సంపాదించే వరకు నీ చెల్లి జీవించి ఉండదు. వీలైనంత వెంటనే డబ్బు సంపాదించాలి, చెల్లెల్ని రక్షించుకోవాలి. ఏదైనా అడ్డదారి తొక్కైనా సరే. అంటే ఏముంది? మన చేతిలో ఉన్న గాలాన్ని పక్కన పెట్టి పక్కవాడి వల విసిరి చేపలు పట్టేడు. వద్దు బాబాయ్, బతకలేకపోతే ఆత్మహత్యన చేసుకోవచ్చు, కానీ అడ్డదారి తొక్కి బతకడం నాకు ఇష్టం లేదు. అంటే నీ నీతి కోసం పసిదాని ప్రాణాలు బలిపెట్టేస్తావా? చెల్లెలి ప్రాణం బలిపెట్టలేను, అలాని ఆత్మవంచన చేసుకోలేను. పోస్ట్ గ్రాడ్యుయేట్ అయి ఉండి రికమెండేషన్ లేక లంచం ఇచ్చుకోలేక హోటల్ సర్వర్ గా బతుకుతున్నావు, అది ఆత్మవంచన కాదా? నీ ఆత్మ నడి బజార్లో వేలం వేస్తే 10 పైసలు ఖరీదు చేస్తుందా? ఆత్మను అమ్ముకున్న వాళ్ళు అందలా నెక్కుతున్నారు, దాన్ని నమ్ముకున్న వాళ్ళు అడుక్కు తింటున్నారు. సరే, మనలాంటి మధ్యతరగతి వాళ్ళ ఆత్మ ఏనాడో దివాళా తీసింది. సరే, ఆ మ్యాటర్ అలా ఉంచు. నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నాను, ఒక వారం రోజుల్లోగా ఆపరేషన్ కావలసిన డబ్బును సంపాదించి తీసుకురాగలిగితే ఈ లోకంలో ఇంకా న్యాయం మిగిలి ఉంది అని నేను అంగీకరిస్తాను. నీకు ఈ లోకానికి నా 2 చేతులు ఎత్తి నమస్కరిస్తాను. కాదంటావా? నీ 2 చేతులు కట్టిపడేసి నా దారిలో తీసుకెడతాను. ఆ పసిబిడ్డ మాత్రం చావడానికి వీల్లేదు, అది మ్యాటర్. ఏమిటయ్యా, నీ చెల్లెలకు అనారోగ్యం చేస్తే దాన్ని బాగు చెయ్యాలనేసుకోవటమే నీ స్థానం? ఏమిటో ఆలోచించుకోకలా, డబ్బు కోసం మా మీద పడితే ఎట్లా? నేను ఒక చోట 15,000 దాచుకున్నాను సార్, మీరు 10,000 సాయం చేస్తే. ఇక్కడ నేను డబ్బులు పాత్ర వేసి కూర్చోలేదు,
ఇంత చిన్న వయసులో దాని గుండె జబ్బు వచ్చిందంటే అది దాని పూర్వజన్మ కర్మ. ఎవడేం బాగు చేయలేడు. ఆపరేషన్ నాడు వచ్చి కనిపించు అందిస్తా. అలాగా? అవును సార్, నేను మీ దగ్గర దాచుకున్న 15,000 ఇస్తే కొంచెం ఊపిరి సలుపుకున్నట్టు ఉంటుంది. అది కాక ఇంకో 10,000 ఇస్తే నేను నోట్ రాసిస్తాను. కొత్త అప్పు సంగతి అలా ఉంచవయ్యా. నీకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వడానికే నా దగ్గర క్యాష్ లేదు. ఇలాంటివి 3 నెలల ముందు చెప్పలయ్యా. అసలే బిజినెస్ లాస్ లో ఉంది. ఆ నెల పోయిన తర్వాత ఇస్తాలే. లేదు సార్, వారం రోజులు కావాలి. ఏమిటయ్యా పెద్ద జబర్దస్త్ చేస్తున్నావు? అసలు నువ్వు నాకు డబ్బే ఇవ్వలేదంటాను, ఏం చేస్తావు? నేను నీకు డబ్బు ఇవ్వలేదు. చెప్పరా చెప్పరా రాస్కల్. లేకపోతే చంపేస్తాను. చెప్పు. ఆ ఫైనాన్స్ ఎవరో తెలుసా? కేశవరావు గారు. ఒక్క ఫోన్ చేశారంటే సెంట్రల్ జైలు పెట్టి చేస్తా. జాగ్రత్త. నేను చేయగలిగితే నా చెల్లెల్ని ఎవరు కాపాడతారు? చెల్లెలు ఎలాగైనా బతకాలి. మరి నీ ఆత్మ సంగతి? అది నా చెల్లెల్ని బతికించలేదని తేలిపోయింది. నువ్వేది చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఏ అన్యాయం చేయడానికైనా సిద్ధపడి తెగించి నీ దారికి వచ్చాను. మిత్రమా, మ్యాటర్ అపార్థం చేసుకున్నావు. మనం చేసే దాంట్లో అవసరం ఉంటుంది గాని అన్యాయం ఉండదు. మనం చేసే ప్రయత్నంలో పెద్దవాడి జేబు కరగాలే గాని పేదవాడి కష్టం మనకొద్దు. ఈ సమాజ సంపదని ఎన్నో విధాలుగా దోచుకుని తమ గాదుల్లో దాచుకునే పగటి దొంగల్ని దోచుకునే వింత దొంగలుగా మనం మారాలి. కాదు, మారాం. అది మ్యాడ్ బాబాయ్. గుళ్ళు నగలు కొట్టేస్తే? వద్దు, ఒరిజినల్ నగలు ఎప్పుడో కొట్టేశారు, ఉన్నవి గిల్టు నగలే అని ఈ మధ్యనే ఎవరో అన్నారు. అయినా అలాంటి ఆలోచన చేయకు, కళ్ళు పోతాయి. పోనీ ఆ బ్యాంకు దోచేస్తే? వేసిన డబ్బు డ్రా చేసుకోవడానికే పాస్బుక్ 10 కౌంటర్స్లో తిప్పుతున్నారు. దోపిడీ చేయాలంటే ఇంకెంత ప్రొసీజర్ ఉందో? వద్దు. ఆ బాబాయ్, ఆ మారుతి కార్ అమ్మేస్తే? కనీసం కొనేవాడు దొరికే వరకు తోసుకుంటూ తిరగలేం కదా. పెట్రోల్ పోయాలి, కొట్టేసిన దానికి పెట్టుబడి ఒకట. ఆ ఫ్లాట్స్ మనమే అని చెప్పి అమ్మేస్తే? అసలే పునాదులు సరిగ్గా లేవని గవర్నమెంట్ కేసేసింది. రేపవి కూలాయంటే వాటితో మనకి సమాధులు కడతారు. ఇంకేదైనా చూడు బాబాయ్, ఆ ఫ్లైట్ ని హైజాక్ చేద్దామా? కిట్టుబాటు అయ్యే మ్యాటర్ గాని జరిగే వ్యవహారం గాని ఏమీ బుర్రకు తట్టడం లేదు. ఇప్పుడు అర్థమైంది వెధవ పనులు చేయడానికి కూడా చాలా తెలివితేటలు ఉండాలని. ఒక పంచేంటి ఎవరిని నా కిడ్నాప్? కానీ ఇదేదో కిట్టుబాటు అయ్యే మ్యాటర్లా ఉందే. కానీ ఎవరిని కిడ్నాప్ చేయాలి? ఆవిడ చేద్దామా? దాన్న దీని పేరు ఎప్పుడు వదులుతుందా, రెండో పెళ్లి ఎప్పుడు చేసుకుందామా అని ఎదురు చూస్తున్నారు దాని మొగుడు. వద్దు, ఎవరిని పెడతాను కిడ్నాప్ చేయకూడదు. బాగా డబ్బున్న వాళ్ళ ఇంట్లో అమ్మాయి, అందమైన అమ్మాయిని చూసి కిడ్నాప్ చేయాలి. అయితే ముహూర్తం పెట్టు. నువ్వు డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యో? జూన్ 13. నాకు పెళ్లి అయింది 13, నా ఉద్యోగం పోయింది 13. ఇది 13. అయితే ఈ నెల 13th కిడ్నాప్. కిడ్నాప్ ఎవరిని? ఆ మ్యాటర్ ఇక్కడ తేలేదు కాదు, కాలేజీ గేట్ దగ్గర బీట్ వేసినప్పుడు తేలుతుంది. నేను బీట్ వేస్తాను. అయితే నేను బీట్ వేస్తాను. బాగానే ఉంది, అమ్మాయి బాగానే ఉంది. మనం పరిశీలించదగ్గ విషయమే మరి. మరి రెండు జడ్ల అమ్మాయి అందం ఉంటే సరిపోద్ది ఏంటి? మరి మా ఆవిళ్ళ ఫుట్బాల్ షేపు. నీలం రంగోని అమ్మాయి పర్వాలేదు, కానీ మరి బ్యాక్గ్రౌండ్, మనకు కావలసిన మ్యాటర్ ఎన్ని ఉన్నాయి, అవన్నీ కావాలి. మరి నేను అలా కళ్ళ ముందు నుంచి పాస్ అయితే చెప్తాం. చెప్పండి. వయసు ఎక్కువైన కొద్దీ సరదా లెక్కెత్తున్నాయా? ఉద్యోగం మానేసి కాలేజీ దగ్గర బీట్లు కొడతారా? కోటు దురు ప్రెస్టేజ్ పోద్ది. అసలు మ్యాటర్ ఏంటంటే, ప్రిన్సిపాల్ గారి కాలేజీ అమ్మాయిలకి బ్యూటీ కంటెస్ట్ పెడుతున్నారు, నన్ను జడ్జిగా వేశారు. అంచేత రహస్యంగా గేటు దగ్గర నిలబడి అమ్మాయిల సౌందర్యాన్ని సర్వే చేస్తున్నాను సీక్రెట్ గా. అది మ్యాటర్. ఈ బుట్ట తీసుకురండి. తెస్తాం పద. చూచించు, 4 రోజుల నుంచి అన్ని కనపడటం లేదు. నీకు ఎక్కడైనా కనిపించాడా? కనిపించినా కనిపించకపోయినా నీ ఆపరేషన్ డబ్బు కోసమే తిరుగుతూ ఉంటాడు. చెంచు, నాకు సాయం చేయవు? ఏంటి చెప్పు. రోజు దేవుడు దన్ను పెట్టుకుంటున్నాను, తగ్గితే తగ్గుతుంది, లేకపోతే అన్నీ జాగ్రత్తగా చూస్తాను, మాటివ్వు. ఒట్టు కొడత, ఇంత చిన్నపిల్లవి అంత పెద్ద మాట్లాడు బాబు. ఈ మాట అడిగి తెలిస్తే తల కుట్టుకుని చచ్చిపోతాడు. వాడి ప్రయత్నం వాడిని చేయని, చెల్లెల్ని కాపాడుకోలేంత వెధవు కదా రాంబాబు. ఇదిగో ఇంకెప్పుడు అలా అనుకో, నీకు ఆపరేషన్ జరుగుతుంది, మనమంతా హాయిగా ఉంటాం. అబ్బా, వీళ్ళని చూస్తుంటే ఆడ వాతావరణమే కనపడటం లేదే. ముట్టుకుంటే అంటుకునేలా ఉన్నారే గాని డబ్బు మాత్రం అంటుకునేటట్లేదు. హ్యాండ్స్ అప్.
మనలో మనకి హ్యాండ్స్ అప్ లేదు సార్. అచ్చరే మన పూరి ఎలా ఉంది? జబర్దస్త్ ఉన్నది. దట్ ఇస్ రాంబాబు స్పెషాలిటీ. సరే గాని భాయ్, దొంగను లెక్క చెట్టు చాటుకెళ్ళి తొంగి తొంగి చూస్తున్నావు ఏంది కదా? ఏ పోరికైనా లైట్ కొడుతున్నావా ఏంది? అబే అదేం లేదు, ఈ ఉమెన్స్ కాలేజ్ లో ఒక పిక్నిక్ ఆర్డర్ వచ్చింది, అమ్మాయిలు చూసి అట్లు ఏమని మా భాషను పంపించాడు, అందుకే అట్లు వేద్దామని వచ్చాను. అచ్చరే మీరెందుకు వచ్చారు? అది ఏం చెప్పమంటావు భాయ్, గదో పెద్ద కహాని. నేను ఇదే కాలేజీలో చదివేటప్పుడు ఓ పోరికి లైట్ కొట్టినా, మీ తల్లి ఆ పక్క పెంచోడు దానికి సిచాన్ చేసి లేవ తీసుకుపోయిండు. ఆమె ఏడనే పొంతలమ పనిచేస్తాంది, కనీసం కళ్ళతో చూసేనా జర ఖుషి అవుదామని శుక్రవారం శుక్రవారం ఏడనే డ్యూటీ వేయించుకుంటున్నా. అవు ఇప్పుడు పోయింది ఆ ఎర్ర జాకెట్ వేసుకున్న పోరి. ఎట్లున్నది ఆ ఎర్ర జాకెట్? బ్రహ్మాండంగా ఉంది. జోలికి పోకు చెల్లి, మిగతా కాలేజ్ ఎంత నడుస్తుంది? అయ్యయ్యయ్యయ్యో ఏమండి, అదైనా మీ పద్ధతికి రావాలి. ఫోన్లే చిన్నపిల్ల అని మీరైనా దాని మాట పట్టించుకోవాలి. అదేలా ఇల్లు పీకి పందిరేస్తుంటే ఏమీ పట్టినట్టు పేపర్ చదువుకుంటారేమిటి? అది పగలగొట్టే వస్తువుల విలువ కంటే అది అడిగే డబ్బు ఎక్కువ. పగలగొట్టని ఇంకెన్ని పగలగొడుతుందో నేను చూస్తాను. అబ్బబ్బా, మీ తండ్రి కూతుళ్ళు ఇద్దరి మధ్య ఏదో ఒక రోజు నేను చావడం ఖాయం. లేకపోతే ఏమిటి, దేశాలు ఏమైనా తింటారంటే పంపిస్తా? అదేమైనా మగపిల్లాడా? మగపిల్లాడైతే ఊళ్ళో ఒకటి తిరగాల. డాడీ నేను బోల్టూర్ వెళ్ళటం ఖాయం, దానికి డబ్బు అరేంజ్ చేయి. బో డబ్బు అరేంజ్ చేయడం కాదు, అసలు నీ చేత కాలేజీ కూడా మానిపిస్తాను. నీ ఇష్టం వచ్చిన నిర్ణయాలు తీసుకోవడానికి, నీ ఇష్టం వచ్చిన డబ్బు ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వీల్లేదు. చూడు, నాకు నచ్చిన అబ్బాయిని తీసుకొచ్చి అతని చేతుల్లో నేను పెట్టాక, ఆ మూడు ముళ్ళు పడ్డాక అతను ఒప్పుకుంటే అప్పుడు నీ ఇష్టాలు నెరవేర్చుకో. అందాక మాట్లాడుకు. అంటే నా పెళ్లి కూడా మీకు నచ్చిన పడితేనే జరగాల? పెళ్లి దాకా ఎందుకు? నా టూర్ కావాల్సిన 7 లక్షలు మీ దగ్గర నుంచి వసూలు చేస్తాను. ఇట్స్ ఎ ఛాలెంజ్. ఆల్ రైట్, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇంకేం లాభం లేదు, వెధవ పని చేద్దామన్నా కుదరకపోతే ఎలా? ఏ రాజమండ్రి బ్రిడ్జో ధవళేశ్వరం అనకట్టో తాకట్టు పెట్టేయాలి. జరిగే మ్యాటర్ చూడు, నువ్వు ప్రొసీడ్ అవ్వు, నేను ఇప్పుడే జాయిన్ అవుతాను, మ్యాటర్ అర్జెంట్. ఓకే. అయ్యో నువ్వా? అవును నేనే. ఏంటి ఎప్పుడు చూసినా నన్నే గుద్దేస్తున్నావు? నేను లోకుగా కనిపిస్తున్నానా లేక నా కాలో చెయ్యో విరిచేస్తానని కాంట్రాక్ట్ తీసుకున్నావా? ఎక్కువ కారకు, ఇదిగో 500 తీసుకో. మళ్ళీ 500? కొడితే ముక్కు పగిలిపోద్ది, జాగ్రత్త. చూడు, గుడ్డుకైతే 10, మేకకైతే 100, దునపోతుకైతే 500. అంటే నన్ను దునపోతంటావా? సరే సరే సరే, ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకో. ఒంగోలు గెత్తికైతే నేను ఆరైట్ ఇస్తాను. పెద్ద బోడి డబ్బులు అవులు బేటా, నీకే డబ్బుందా? మీ బాబు కేశవరావు అయితే మా బాబు శివలింగేశ్వరరావు తెలుసా? ఇంకోసారి నన్ను గుద్ది చూడు, అప్పుడు నే గుద్దుతాను, నీ జీపు పచ్చడైపోతుందా? నీకేనండి జీప్ ఉంది బావే. ఏయ్ మళ్ళీ రోడ్ల వస్తే నీ భారతం పడతా. అసే ఎవరా అమ్మాయి? దుగ్గిరాల కేశవరావు కూతురు. ఓహో, ఆయన గారు దోచుకున్న సొమ్మంతా దాచుకోబోయే ఏకైక పుత్రిక అన్నమాట. వావ్, 13వ తేదీ. పదమూడో తారీఖు నీదంతా డీడీటీ చెల్లించాలి రా. ఆ రోజు రేవులో నిప్పులు ఉండడానికి లేదా? పోలవరం, కోనవరం, భద్రాచలం, అన్నవరం, అంత్రేది అన్ని నువ్వే చూపించాలి. ఆ రోజు మాత్రం కంప్లైంట్ ఉండదు. ఇంతకీ ఎప్పుడు వస్తున్నారు? 13వ తారీఖు. ఆ రోజే తగులడాలి. ఎవరు అక్కడ వచ్చేసాడు? మినిస్టర్ గారే. పియ్యే, మరి అంత సౌండ్ ఇచ్చాడు? ఇదేనా వడల రేవు? కాదు కాదు, లాంచీల రేవు. తమరెవరండి? నేనే మినిస్టర్ గారి పియ్యేని. ఏ పోర్ట్ఫోలియో తాలూకు మినిస్టర్ గారు సార్? నేను చెప్పను, చెప్పను గారు చెప్పను, నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏ పోర్ట్ఫోలియో చెప్తాను కానీ కారు దిగనివ్వా, మర్యాద చేయవా, దండయ్యవా, అసలు నువ్వు ఎవరో చెప్పు, నీ గురించి అసెంబ్లీ మాట్లాడిస్తాను. అదేంటి సార్, నేను మీరు మినిస్టర్ గారు ఎక్కే లాంచీకి గైడ్ని సార్. సరే, ఫాలో మీ, దెర్ ఆర్ సెవరల్ డీటెయిల్స్ టాకింగ్ విత్ యూ. See that bridge? గురుగారు, మీతో కొంచెం ఫ్యాక్ట్స్ మాట్లాడాలి. మాట్లాడొచ్చా? టెల్ మీ. మీ పేరు మర్చిపోయాను గురుగారు. ఎస్, పానకాల స్వామి గారు. ఈ మధ్య మీరు 5-6 లకారాల దాకా నొక్కేశారని జనంలో వదంతిగా ఉంది. అబద్ధం. 3 కాకపోతే 2, మాకెందుకండి? రేపు 13వ తారీఖున మీరు వస్తున్న సందర్భంగా నల్ల జెండాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు కుర్రాళ్ళంతా, మీకు నిరసనగా. ఆ వేళ చెప్పండి, అంకే వాళ్ళు సంతోషిస్తారు. 13న? అవును, నల్ల జెండాల ప్రదర్శన. ఎస్ సార్. మేడం రండి సార్, 17న వస్తాం, 27న వస్తాం. అసలు మీరు రావు? రండి సార్, మంత్రి గారు ఉంటారు, సంతోషిస్తారు, జనం ఆనందిస్తారు, తప్పకుండా రండి. ఏమిటైంది దౌర్జన్యం? అసలు మేము రామయ్యా, రామంటే రావు, క్యాన్సిల్ చేసేస్తున్నాం, అసలు పూర్తిగా క్యాన్సిల్ చేసేస్తున్నాం. సరే, ఎక్స్క్యూజ్ మీ, 100 కొట్టించండి, మీ అస్తం మంచిదట.
ఈ విషయం మరి ఎక్కడ అనుకో మింగేస్తాను ఆ 13వ తారీఖున నేను రావట్లేదు థాంక్స్ థాంక్స్ కంప్లైంట్ లత్రే గాడ్ ది గుడ్ ఎండ్ రావడం లేదు ఈ వాడి 100 రూపాయలు ఉంటే బద్దలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాను ప్రపంచమే గడగడలాడే కిడ్నాప్ అవును కిడ్నాప్ అనేది 64 కళలో ఒక గొప్ప కళ వావ్ వాట్ ఎ థ్రిల్ సినిమాలో అలాగా నన్ను ఎవరైనా కిడ్నాప్ చేస్తే ఎంత బాగుందని ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు థాంక్స్ నో మెన్షన్ థాంక్యూ వెరీ మచ్ అలాగే మమ్మల్ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు ఆ బోల్ మహాచోర్ మల్కా సింగ్ కి మద్దలు నేర్పింది మేమే యా ఇంటర్నేషనల్ స్మగ్లర్ చార్లెస్ శోభరాజ్ కి ఇంట్లో ప్రైవేట్లు చెప్పింది మేమే యా మా పని పూర్తయ్యే వరకు నువ్వు సైలెన్స్ అయిపోవాలి లేదా డిక్కీలో పెట్టేస్తాం ఏంగురు అది మ్యాటర్ యా ఎక్కువగా మాట్లాడకండి ముందు కట్లు విప్పండి విప్పితే పారిపోదావనా మేం విప్పం కిడ్నాప్ అంటే నాకు సరదాని చెప్పాను కదా నేనెందుకు పారిపోతాను విప్పండి మేం విప్పము విప్పరా విప్పరా విప్పం ఎందుకు అరుస్తున్నావు మేమన్నా విప్పేసామా కట్లు విప్పినా పారిపోనని మాటిస్తే విప్పుతాం ఇప్పుడు చెప్పండి నన్నెందుకు కిడ్నాప్ చేశారు ఎందుకు ఏమిటి తల్లి కడుపుతో ఉన్న కోడిని గంపలో కప్పెడితే గుడ్డెట్టడానికి అని వేరే చెప్పాలా మీ నాన్న పెద్ద కోటీశ్వరుడు మీ నాన్నకు నువ్వు ఒక్కగానొక్క కూతురువి నిన్నడ్డం పెట్టుకుని మీ నాన్న దగ్గర డబ్బు వసూలు చేయబోతున్నా ఎంత వసూలు చేస్తారు 2 లక్షలు 2 లక్షలు ఏ ఎక్కువ చెప్పండి కావాలంటే 10% తగ్గిస్తాం ఏయ్ నీ మొహన బొట్టు సంకల సంచి తప్ప నీ బుర్రలో ఏమీ లేదయ్యా ఎందుకు అనుకుంటున్నారు మీరు అలా లేకపోతే ఏంటి నా పర్సనాలిటీ వాల్యూ 2 లక్షల మా డాడీకి బోల్డ్ డబ్బు ఉంది 10 లక్షలు అడగండి 10 లక్షల చచ్చా మాకు బ్యాడ్ నేమ్ ఉంది ఆ లెట్ ఇట్ కమ్ నీకు 3 లక్షలు నాకు 7 లక్షలు నీకా యా చూడమా మీ ఇంట్లో ఎన్ని కోట్లు ఉన్నా మీ ఇంట్లో నోట్లు కొట్టే ప్రింటింగ్ మెషిన్ ఉన్నా మాకు కావాల్సింది 2 లక్షలే అది మ్యాటర్ అవును ఎక్కువ ఇచ్చినా మేము తీసుకో మాకు అక్కర్లేదు మా డాడీ నా ఫారెన్ టూర్ కి డబ్బులు ఉన్నాడు కాబట్టి మీరు 10 లక్షలు డిమాండ్ చేసి నా వాటా 7 లక్షలు ఇచ్చేయండి లేకపోతే మీరు నన్ను కిడ్నాప్ చేశారని రేప్ చేయబోయారని పోలీసులకు ఫోన్ చేస్తాను అయ్యయ్యో మన కొంప ముంచేటట్టుందే నువ్వేం చెప్పినా మేము ఒప్పుకోం అలాగే అలాగే తల్లి నీ సొమ్ము నువ్వు తింటానంటే మాకడ్డేంటి కానీ పని పూర్తయ్యే వరకు మేం చెప్పినట్టు వినాలియా సరిగా నిలబడు ఫుడ్ ఏర్పాటు ఏంటి ఇరానీ హోటల్ నుంచి బిర్యానీ తెస్తాం షట్ అప్ మా ఇంట్లో కుక్కలు కూడా బిర్యానీ తినవు నాకు మొగల్ బిర్యానీ 2 ప్లేట్స్ చికెన్ 65 2 ప్లేట్స్ ప్రాన్స్ రోస్ 2 ప్లేట్స్ తందూరి చికెన్ ఫుల్ ఫిష్ 90 ఫుల్ స్వీట్ బాన్ హనీ బర్గ్ అండ్ 1 క్యారమెల్ కస్టర్డ్ ఇంతకు ఏసీ రూమ్ ఎక్కడ పైన పైన ఉందా డోర్లు ఉంటాయా ఉండో కావాలమ్మా షట్ అప్ యంగ్ బాయ్ త్వరగా ఫుడ్ ఏర్పాటు చేయండి మా డాడీకి ఫోన్ చేయండి ఏది లేట్ అయినా ఐ వోంట్ స్పేర్ యు అలాగేనమ్మా హలో మిస్టర్ కేశవరావు ఎవరు మేము మేము బ్లాక్ టైగర్స్ మాట్లాడుతున్నాం మేము రెడ్ ఎలిఫెంట్స్ మాట్లాడుతున్నాం ఏం కావాలి నీ కూతురిని మేము కిడ్నాప్ చేశాం చాలా భయంకరంగా నీ కూతురు నీకు దక్కాలి అంటే మాకు 10 లక్షలు కావాలి లేకపోతే ఏం చేస్తావు తెలుసా మాకే తెలియదు ఏంటండి నీ కూతురికి నేను డబ్బులు ఇవ్వడం లేదని తన్ను ఎవరు కిడ్నాప్ చేసినట్టుగా స్నేహితులతో కలిసి నాటకం ఆడుతోంది అయ్య బాబాయ్ కిడ్నాపే ఏం పర్వాలేదులే ఇది కేవలం నాటకమే వెళ్ళు వెళ్ళు ఆ ఇంకేం చేస్తారు ముక్కలు ముక్కలు చేస్తా ఎన్ని ముక్కలు చేస్తారు 3 ముక్కలు చేస్తాం 30 ముక్కలు చేసు 20 ముక్కలు చేసు 20 ముక్కలు చేసు 20 ముక్కలు చేసు 20 ముక్కలు చేసు ఏంటో చూస్తారు
కళ్ళకద్దుకు తిను ప్రసాదం మా ఊళ్ళో ప్రసాదం ఇంతకంటే ఎక్కువ పెడతారు చికెన్ ఏంటి ఇంత ముదురుగా ఉంది నేను లేత ఎంకొండే తెమ్మన్నాను కానీ ఆయన ముదురు రిటైర్డ్ కొని పట్టుకొచ్చా ఇంకా మ్యాట్ వదిలే అమ్మా మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత ఎందుకు కొంతమంది గొప్పవాళ్ళు ఎప్పుడు పుట్టారో తెలుసుకుంటూ ఉంటాను ఫిబ్రవరి 29 అది భారతంలో బకాసురు డేట్ ఆఫ్ బర్త్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకటే అందుకే మొత్తం షట్ అప్ ఇంతకి మా డాడీకి ఫోన్ చేశారా ఆ చేశాం పైసా ఇవ్వను అన్నాడు నేను ముక్క ముక్కలు చేసేస్తా చేసుకోండి అన్నాడు నేను బ్లాక్ టైగర్స్ వన్నా రెడ్ ఎలిఫెంట్స్ అని కూడా అన్నాడు దట్ ఇస్ మై డాడీ అతను నుంచి డబుల్ వసూలు చేయడమే మీ గొప్పతనం చేయకపోయారో ఏంటి రేపన అరవలేదే ఇంకా అరవను కరుస్తాను ఆ చక్కగా ఈ డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి ప్లేట్లన్నీ శుభ్రంగా కడగండి నాకు నీట్ గా లేకపోతే చిరాకు వస్తుంది 10:45 కి నన్ను బెడ్ కాఫీతో లేపండి గుర్తుంచుకో ఏ ఆగు వంకాయ డిగ్నిటీ పాడైపోతుంది పెద్ద వంకాయ డిగ్నిటీ ఆగు అంతేరా కొట్టేద్దాం చివరికి మన మ్యాటర్ ఎలా అయిందో చూడు అన్యాయం చేయడానికి కూడా మనం పనికిరాం అది పెద్ద పెద్దోళ్ళకే చెల్లింది మన వల్ల కాదు బాబాయ్ నా చెల్లెల్ని బతికించుకోవాలని ఆదుర్తాలో తప్పు చేశామేమో అనిపిస్తోంది ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి నాలుగు గోడల మధ్య పెట్టాం ఈ విషయం రేపు బయట తెలిస్తే ఆ అమ్మాయి నలుగురిలో నవ్వుల పాలైపోదు ఈ సమాజం అంతా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆ అమ్మాయి జీవితం ఏమైపోతుంది ఆ అమ్మాయికి పెళ్ళవుతుందా అంత బాధ్యతలు మర్చిపోయే వ్యక్తి కాదు ఈ విష్ణుమూర్తి నిస్సహాయ స్థితిలో తప్పు చేశాం ఎందుకని తొందరలో ఆపరేషన్ చేయించకపోతే నీ చెల్లెలు చచ్చిపోతుంది నా కుటుంబ కష్టాలు తీరకపోతే నా భార్య భార్యలాగా తల్లి తల్లిలాగా చూడడం లేదు అటువంటి పరిస్థితుల్లో ఇటు అవసరాలు తీరినట్టు ఉంటుంది అటు కేశవరావుకి బుద్ధి చెప్పినట్టు ఉంటుందని పనిచేశాం ఒకవేళ అమ్మాయికి పెళ్లి కాని పరిస్థితి వస్తే అవసరమైతే మన ప్రాణాలు ఇచ్చైనా సరే ఆ నింద నిజం కాదు అని నిరూపించాలి నిరూపిస్తాం కూడా సీత నీకు చెల్లెలైతే అలక నా కూతుర్లాంటిది రాహుల్ గారు అసలు ఆయన ఎక్కడికెళ్ళారో మీతో ఏమైనా చెప్పారా ఏమోనమ్మా భద్రాచలం ఎగు ట్రిప్ వెళ్ళాడు లాంచి తిరిగి వచ్చేసింది కానీ ఆయన మాత్రం తిరిగి రాలేదు రేవులో గెలగచ్చగా ఉండేవాడు రేవు చూడమ్మా ఆయన లేక అలా బోసిపోయిందా రేవు ఏంటండి ఇల్లే బోసిపోయినట్టుగా ఉంది ఆయన మా ఎదురుగా ఉంటే అప్పు సప్పు చేసి ఉప్పు పప్పు తెచ్చుకునేవాళ్ళం ఏమండి ఆయన ఎక్కడైనా కనిపిస్తే ఆయన చెప్పినట్టే వింటామని చెప్పండి ఆయన మా ఎదురుగా ఉంటే చాలు మనిషి దూరం అయితేనే మనుషులు విలువ తెలిసేది మనుషులకి ఊరుకోండా మీ సొకండాలంటే హలో మా గొంతు గుర్తు పట్టలేదా బ్లాక్ టైగర్ మళ్ళీ ఏం కావాలి వడియాలు కావాలి లేకపోతే ఏంటి 10 లక్షలు కావాలని ఆల్రెడీ చెప్పాం కదా నాకు కొంచెం టైం కావాలి గంటల రోజుల ఒక వారం టైం కావాలట వారమా నో సగమిస్తాం 3 రోజుల 12 గంటలు బ్లాక్ టైగర్స్ టైం అంటే టైమే బ్లాక్ టైగర్స్ టైం యాండి మీ మొండితనం మానేసి తొందరగా ఒక నిర్ణయం తీసుకోండి మన అమ్మాయి అక్కడ ఉంది ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు ఈ నాటకంలో ఉన్న అంతర్నాటకం ఏమిటో తెలుస్తాను చూడు చెప్పండి
ఈ కిడ్నాపింగ్ అనేది మీరు అలకా కలిసి ఆడుతున్న నాటకం కదూ చెప్పండి లేకపోతే మీ పెద్దవాడితో చెప్తా ఏమో అంకుల్ ఏదో నోట్ చేసుకొస్తానని సెంట్రల్ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళింది ఎవరో ఇద్దరు మగాళ్ళు తీసుకెళ్లారు చొరవగా ఉండేటప్పటికి మీ వాళ్ళే అనుకున్నాం అందుకంటే మాకేం తెలియదు అంకుల్ చూసారా చూసారా ఇదంతా పిల్లాడి నాటకం అన్నారు ఇప్పుడైనా తెలిసిందిగా వెంటనే వెళ్ళండి వెళ్ళి వాళ్ళ పిల్లని చంపేయక ముందే వాళ్ళు అడిగింది ఏదో వాళ్ళ మొహాన్ని పడేయండి ఎవరికి చెప్పాలో ఏం చేయాలో నాకు బాగా తెలుసు కోలికుంట దగ్గర హ్యాండ్ ఓవర్ చేసుకుని షూట్ చేసేది బే పార్టీ మిస్ అయింది బాస్ బాక్స్ నాకు ఇవ్వలేదు నాకేం తెలియదు బాస్ రాయ్ నీకు తెలియదు చెప్పు 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 కంప్రెషన్ చెప్పురా రాయ్ యా చెప్పురా యా కట్ట చెప్పురా ఇటోళ్ళని మడ్డజ్జేయటం నాకు లెక్క లేకపోయినా తమ్ముళ్ళంటే నిన్ను మడ్డజ్జేసే పరిస్థితి తీసుకురాకు బే చెప్పు బే ఇక్కడ చెప్తారా నరికేస్తాను చెప్పు చెప్పేస్తాను బాస్ చెప్పు నేను చేయదు బాస్ సూట్ కేసు నా ముండమకాల పెట్టాను బాస్ అదే నాకు ఐడియా ఇచ్చింది బాస్ అదే నాకు ఐడియా ఇచ్చింది సాలే ఎక్కడరా నీ ముందిల్లు ఎక్కడ ఇల్లు మెరక వీధిలో టైరో రేయ్ వీటితో పాటు వెళ్ళి ఆ సూట్ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకోండి వాడి ముండ బాడీలో మీకు నచ్చిన పార్ట్ ఒకటి కోసుకొని రండి అలాగే బాస్ అలా కరీం భాయ్ హలో సాబ్ మీరు వచ్చారా కబురు పెడితే నేనే వచ్చేవాడిని కదా సాబ్ నేనే వచ్చి చెప్పాల్సిన అవసరం వచ్చింది అందుకనే వచ్చాను లోపలికెడదామా అట్లనే సాబ్ రండి లాక్టే కదా మనకి తెలియని టైగర్స్ లయన్స్ వీళ్ళెవరు సార్ ఈ విషయం పోలీసులకు రిపోర్ట్ చేశారా లేదు పోలీసులకు రిపోర్ట్ చేయకుండా నీ దగ్గరికి వచ్చానంటే నీ మీద ఎంత నమ్మకం ఆలోచించు అరే కొత్తగా చెప్తారేంటి సార్ మీలాంటి వాళ్ళు లేకపోతే మా గూండాలు ఎలా బతుకుతారు సార్ మీరేం కంగారు పడకండి మీ అమ్మాయిని మీకు జాగ్రత్తగా అప్పగిస్తాం వాళ్ళు ఫోన్ చేసి డబ్బు అడిగినప్పుడల్లా ఇస్తాము అని చెప్పండి బ్యాక్గ్రౌండ్ నేను చూసుకుంటాను బాస్ అవతల పార్టీని హిట్ చేస్తే చాలా ఫినిష్ చేసేయమంటారా నువ్వేం చేస్తావో ఏమిటో నాకేం తెలియదు నా కూతురు నా దగ్గరికి భద్రంగా చేరాలి ఇది నా ప్రెస్టీజ్ అలాగే సార్ బ్లాక్ టైగర్స్ టైరు టైరు ఓ బ్లేడ్ పకోడి నాయుడు గారికి రండి మాస్టర్ రండి కొత్తిమీర బజ్జీ ఏ కొత్తిమీర బజ్జీ ఆ ఏమిటి కావాలి పాపా పూరినేనా ఆ రే నాలుగు ప్లేట్ పూరి పార్సెల్ తినండి చక్కగా తినండి ఆనందంగా తినండి నా జాతక చక్రం ప్రకారం ఈ ఏడాదితో ఏళ్ళనాటి చనిపోయి శుక్ర మహర్దశ ప్రారంభమైంది ఈ వారం అంతా నా ఇంట్లో శుక్రుడు ఉంటాడు నెక్స్ట్ వీక్ గురుడు ఉంటాడు ఆ తర్వాత సూర్యుడు ఉంటాడు కానీ నా హోటల్లోనే ఒక్కళ్ళు లేకుండా పోయాడు రే ఆంజనేయులు కనిపించని గ్రహాలు కాదురా ఇంట్లో ఉండాల్సింది సమర్థుడైన మనిషి పక్కన ఉండాలి రాంబాబు లాంటి మనిషిని వదులుకోకూడదనే బుద్ధి నీకుండాలి శీలవతి నిన్ను వదిలొచ్చాక ఇక్కడ నా మ్యాటర్ ఎలా ఉందో తెలుసా వాళ్ళలోంచి తప్పించుకుని కూరదాకలో పడ్డ చేప బతుకులాగా ఉంది కేశవరావుకు ఫోన్ చేద్దామంటే 10 రూపాయల బిళ్ళలకు కూడా ఇబ్బంది వచ్చేసింది ఆర్థిక పరిస్థితి అంత హీనంగా ఉంది నువ్వు చెప్పుకోవడానికి సంచిలో కనీసం పిన్ని ఫోటో అయినా ఉంది ఆ కేశవరావు గారు కొంచెం కూడా భయపడడం లేదు ఏదైనా ఆలోచించకపోతే మన కొంపలు అంటుకుపోయేలా ఉన్నాయి చెల్లెలి పరిస్థితి ఏమీ అర్థం కావడం లేదు పైగా డాక్టర్ కూడా కలవమన్నాడంట ఎవరంటారమ్మా నువ్వు బొమ్మని వేళపట్టును భోంచేస్తున్నావు కంచుకంటంతో మా మీద గుర్చుకు పడుతున్నావు నిన్ను బొమ్మ అంటే మామలు చెప్పు చూడతా ఎందుకు అరుపులు నాకు బోర్ కొడుతుంది ఎందుకు ఎందుకు ఏంటి అస్తమాన ఇంట్లో కూర్చుంటే నాకు పిచ్చి పడుతుంది నన్ను అలా అలా బయట తిప్పండి నా తల్లే సెకండ్ నోటి ఎత్తుకుని తెప్పమని లేదు అలా కూడా అంటుంది అత్తింటికి వచ్చిన కొత్త పెళ్లి కూతురు ఇవిడా నోరు మూసుకుని లోపలికి వెళ్ళి కూర్చో బాబాయ్ నేను హాస్పిటల్కి వెళ్ళి చెల్లించి చూస్తాను ఈ భావని కదలకుండా చూసుకో భావే కాదు క్షేమ కూడా కదలదా అది ఏం లేదు లోపలికి వెళ్ళి పుస్తకం చదువుకో
వస్తున్నా మనకు పని మనిషి ఎక్కడ ఉంది పాకింటాడు అయ్యుట చీమ కూడా బెసడని వీల్లేదు నీ హోటల్ వెళ్ళడు లేదు కదూ ఆంజనేయ బాబాయ్ చెప్పాడు నా ఆపరేషన్ డబ్బు కోసం తిరుగుతున్నా కదూ చూడమ్మా పెద్దవాళ్ళ విషయాల గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు అది సరే గాని పేదవాళ్ళకి వైద్యం చేయడానికి ధర్మాస్పత్రులు ఉంటాయంటగా నన్ను అక్కడ పడేయకూడదు నిన్న నర్సులు నువ్వు రూమ్ బిల్ కట్టడం లేదని నీ గురించి అసహ్యంగా మాట్లాడుకుంటున్నారు నా కోసం నీకెందుకు చెడ్డపేరు ఆపరేషన్ డబ్బు సంపాదించే పూచి నాది దాని గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు హాయిగా బుద్ధిగా పడుకోమ్మా పడుకో పడుకో సలాం అలైకుం వాలైకుం సలాం జీ ముజే క్యా రూమ్ నంబర్ 9 కహా హై హిందీ నహీ మాలూమ్ ఖుద్ హాఫిజ్ జై జావ పోతే ఉంటామ ఏంటే నా ఆపరేషన్ చాలా డబ్బు కావాలి ఆ డబ్బు మా అన్నకి ఇవ్వనన్నా ఇవ్వు లేకపోతే ఎవరి కష్టం కలగకుండా నన్ను త్వరగా చంపే ఏంట మా మాటలు తప్పు అలా మాట్లాడకూడదు మీరెవరు కిడ్నాప్ స్క్వాడ్ ని కిడ్నాప్ స్క్వాడ్ అంటే కిడ్నాప్ కదమ్మా కైండ్ ఎనఫ్ స్క్వాడ్ ని అదేంటి అది గవర్నమెంట్ సీక్రెట్ గా పెట్టారమ్మా దేశంలో ఎవరైనా అసహాయతలో ఉన్నారని నేను గవర్నమెంట్ చెప్తే లక్ష రూపాయల దాకా అప్పుగా డబ్బిస్తారు తర్వాత సంవత్సరానికి రూపాయి చొప్పున తీర్చుకోవచ్చు ఆ డబ్బు ఇవ్వడానికి మీ అన్నయ్యని సెలెక్ట్ చేశాను మరి నీకు ఆపరేషన్ చేయాలి కదా నిజంగా నేనిపిస్తానుగా మీ విష్ణుమూర్తి బాబాయ్ కూడా ఆ పని మీద ఉన్నాడు మా అన్నకి నేను నిజంగా సాయం చేస్తారా చేస్తానమ్మా కానీ నేను వచ్చిన విషయం మీ అన్నయ్యకి చెప్పకు నేనిపిస్తానట్టు తీసుకోడు నువ్వు ధైర్యంగా ఉండు థాంక్యూ ఆంటీ వస్తానమ్మా ఏమైపోయిందా అమ్మాయి కొంప తీసి ఇంటికి చెక్కేసిందా లేక పోలీస్ స్టేషన్ కెళ్ళి రిపోర్ట్ ఇచ్చేసిందా బాబాయ్ ఏం బాబాయ్ ఏంటి కంగారు కొన్నా కంగారు ఏమిటి అలాక మళ్ళీ గొడవ పెట్టిన గొడవ పడ్డ మొత్తం ఇంటి చెక్కేయడానికి ఇదిగో నువ్వే కంగారు పడుకో ఇక్కడ ఉంది నేను కంగారు పడ్డమే నా ఈవినింగ్ కాఫీ ఎక్కడ బయటకి ఎలాగో తీసుకెళ్లరు లోపల ఏదో ఒకటి పట్టపోతే ఎలాగా వచ్చాడుగా వంట చేసి పెడతాడు ఆ డ్యూటీ ఆయింది మంద కాదు ముచే మేరా కాఫీ అభి ఇసి వక్ చాహియే ఈ హిందీ కొంత ఎక్కడో విన్నట్టుంది ఇక్కడే వినుంటాను దోసేవయ్యా బాబు ధర్మం బాబు ధర్మం బాబు తొందరగా ఏమయ్యా బాబు ధర్మం బాబు ధర్మం బాబు అదడాలి బాబు తొందరగా కానివయ్యా రేయ్ చేస్తే టిఫిన్ అయినా చేయి లేదా ముస్తన్నా ఎత్తుకో రెండు ఒకసారి ఎందుకు చేయటం అదేటండి బాబు మా వృత్తి మాది మీ వృత్తి మీది అయినా మా వృత్తి మీరు చేయగలరండి బాబు నాకు బుద్ధి లేకపోతే పొద్దునే నీతో డిస్కషన్ ఏమిటి అటు మారిపోతుంది చూసుకోండి ధర్మం చేయండి బాబు తగలడు పొద్దున్నే ఏదో ముష్టి బేరం ఇదేంటండి ఆంజనేయులు గారు ఇలా అయిపోయారు ఏమిట్రా పేరు పెట్టి పిలుస్తున్నావు పిలిచింది నేనండి ఏమిటి ఇలా అయిపోయారు రోడ్డు మీద బండిట్టి సరే ఏం చేస్తాం తల్లి హోటళ్ళు బళ్ళు అవుతాయి బళ్ళు హోటళ్ళు అవుతాయి ఆ రాంబాబు నాకు హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయినప్పటి నుంచి ఇలా అయిపోయాను ఏంటయా దోషిష్టం ఉంది ఏం వేసి కాల్చావు ఎంట్రీ వేసి కాల్చాను నోరు మోసుకు తిని వెదవా ఈ ముష్టి బేరాలతో బండి కిరాయి కూడా గెట్టడం లేదు రాంబాబు ఎక్కడన్నా కనిపిస్తే నీ రమ్మన్నానని చెబుతావా కొడతా అతనుండగానేమో అంతా మీ గొప్పతనమే అన్నారు అతను మంచితనాన్ని తెలుసుకోలేకపోయారు ఇప్పుడు తెలుసుకున్నారు కదా కనిపిస్తే లాక్కొచ్చేస్తానులే ఈగలు ముసురుతున్నాయి చూసుకోండి వస్తాను అలాగే ఏమిట్రా అది ముస్తే మీ బిల్లు పట్టాడు బాబు ఏమిటి శనగపప్పు ఇవి లెక్కెట్టుకోవడానికి నా జీవితం చాలదేమో 3 రూపాయలు ఉన్నాయా 2 రూపాయలు చిల్లర ఉండదు బాబు మరి ఇంకో రూపాయి ధర్మం చేశారనుకోండి బాబు బాబా ధర్మం బాబు నేను ఈ బండి మానేసి నీ వెనకాల వస్తే నీ తిక్క కుదురుతుంది రా వెధవా ఒరే ఆంజల్ అడుక్కుంటాడండి రోయ్ నా పరిస్థితి వస్తే మీరు అడుక్కుంటారా అప్పుడు నేనవుతా కష్టాలు ఓర్చుకుంటే సుఖాలు దక్కునాయి బట్టలు వేసుకుంటే కుట్టించుకున్నాడు కొంచెం లూజ్ గా కుట్టించుకోకూడదు ఊపిరి అడక చస్తున్నాను ఓహో నా బట్టలు నువ్వేసుకున్నావా అవును నేను వచ్చి 8 రోజులైంది వేసినవి 8 రోజులు వేసుకోను అందుకే కనపడ్డా వేసుకున్నాను వేసుకుంటా వేసుకుంటావు ఇలాగే వదిలేస్తే నీకు నచ్చినవని నాకు చెప్పకుండానే వేసుకుంటా ఎంత బిల్డింగ్ దొరికితే మాత్రం
కాఫీ హోటల్ వదిలేయలా నువ్వు లేక ఆంజనేయులు వ్యాపారం పెట్టిపోయి ఒక టీ ఏడుపరుగు వెనక్కి తిరుగు ఆ బుజ్జినేమో హాస్పిటల్ వదిలేసి వచ్చావు చుట్టపు చుప్పుగా వచ్చిపోతావు అసలు ఏమన్నా ఆలోచన ఉందా అది సరే గానీ నేను ఇక్కడ ఉన్నట్టు నీకెలా తెలుసు ఎందుకు వచ్చా తందనలాడదామని కొడతా నిన్ను కలుసుకోవాలని నిన్ను కలుసుకొని ఆ కాఫీ హోటల్ విషయము మీ చెల్లెల విషయం చెప్పిపోదామని వెతుక్కుంటూ వచ్చాను చూడమ్మా ఏనన్నా నేను ఇక్కడ ఉన్నట్టు ఎవ్వరికీ చెప్పకమ్మా చెప్పొద్దా సర్లే చెప్పనలే గానీ కొత్త పుస్తకాలు వచ్చాయి ఇవ్వనా ఇప్పుడు తర్వాత తీసుకుంటాను ఇస్తానన్నప్పుడేమో తీసుకోవు లేనప్పుడేమో అడుగుతావు నువ్వు అడిగినప్పుడు నేను ఇవ్వకపోతే నాకు బాధ ఇప్పుడు మూడు లేదమ్మా పర్వాలేదు తీసుకో ఏయ్ चूसावा वैद्य विषय डाक्टर ने कंसल्ट పెళ్లి కావాల్సింది ఈ విషయం ఇక్కడ బయట చెప్పక తెలిసిన తర్వాత ఎందుకు చెప్తానలే బాబు ఇద్దరు మర్ధనవాళ్ళని పిలిపించి నిమ్మకరసంతో బాగా మద్ర చేయించు తగ్గిపోతుంది ఇదిగో అమ్మవాస్య రోజు దగ్గర నుకు కరుస్తుంది వస్తాను వస్తాను పిచ్చిరా వస్తాను చెంచు టాటా నేను పిచ్చిదన్న అలా చెప్పకపోతే మనిద్దరం దొరికిపోతాం అవును అది నీ మీద అలా పడుతుందేంటి అది అలానే పడుతుంది పోతుంది వస్తుంది గిల్లుతుంది కొరుకుతుంది నీకెందుకు సిగ్గు లేకపోతే నాకెందుకు సిగ్గు నేను మగాన్ని తెలుసుకా ఎంత టాంటెక్స్ డ్రైవర్ అయితే మాత్రం ఇంత ఎగ్జిబిషన్ ఆ అమ్మాయి ఉండగా ఊడిందా వెళ్ళే కూడిందా ఉండగానే ఊడింది అయ్యో అది మ్యాటర్ ఆయన ఎక్కడున్నా ఇంటికి తిరిగి వచ్చేలా చూడు స్వామి आयन इंटी ने पूज चेसी दंपतर नड़चुकटूंडकोस्ता मोक्कुन्नानु वनि चूसारा वाड़ बैठक वाड़ इंटी तिरिगि रावालनि मोक्कुकुंटे वस्ताडंटे पिच्चिदान चिन्नप्पटि सार्लु मोक्कुकुन्नानु तीर्चाडा वीडु దేవుడు లేదు దయ్యం లేదు నోరు మూసుకోవే ఈ సంగతి తెలుసుకోలేకే నా కొడుకు సంపాదనలో సగం పూజలకని ఇడి యదాను కొట్టాను శభాషమ్మా కనీసం ఇప్పటికైనా నువ్వు నాస్తికురాలుగా మారినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది నా మాట వింటే ఇంకా నిన్ను అభిదేవాదిగా మారుస్తాను మనిషికి అన్నం ముఖ్యం కాదమ్మమ్మా ఆదర్శం ముఖ్యం నోరు మొయ్యరా బెదవా పడెంతో కష్టపడి ఎవరి కాళ్ళలో పట్టుకుని ఉద్యోగం వేయిస్తే వద్దు పమ్మని తిరగొట్టిన నీకు ఆదర్శమా కష్టకాలంలో ఉద్యోగమే ఉంటే పట్టడ అన్నం పెట్టేదిగా ఓడడా బైపోయి వారం రోజులైంది ఆడుంటేనేనమ్మా ఈ సోకులు ఈ పౌడర్ డబ్బాలున్ను ఆడు లేకపోతే మనం బతికేంటో తెలిసిందిగా ఇక పదండి ఆడెక్కడ ఉన్నాడో ఎతికి ఆడి కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొద్దాం ఏంటిది చీరలు ఎవరికి నీకే నాకా ఈ చీరని మీ ఫ్రెండ్ కట్టుకోమను ఈ చీరేమో నువ్వు కట్టుకో బాగుంటుంది ఏంటి నేను చీరలు కట్టుకోవాలా ఏ మే ప్యాంట్లు వేసుకోగలేంది మీ చీరలు కట్టుకుంటే తప్పే ఉంది మీ లుంగీలని మా లంగాలేగా నేను బట్టలు వేసుకోవడం మానేస్తాను గానీ ఈ చీరలు మాత్రం చస్తే కట్టుకోను ఏంటి మ్యాటర్ లోపలేదో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరుగుతుంది రౌండ్ టేబుల్ కాదు రంగుల రాట్నం ప్రతి విషయం ఒక ప్రపంచ యుద్ధంలా ఉంది అసలు మనమేంటి ఈ గొడవ ఏంటి ఇందులో మునిగి మనం ఎక్కడ తేల్తాం ఎక్కడో తేల్తాం కానీ మ్యాటర్ మధ్యలో ఆపితే కొంప కొల్లేరైపోద్ది గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ పార్థ్ ఎక్కడ పార్థ్ లేడండి ఎక్కడికి వెళ్ళాడు హైదరాబాద్ అండి ఎన్నిసార్లు చెప్పాను నాకు తమరు ఎప్పుడు ఏం చెప్పలేదండి నీకు కదా వాడికి నేను ఎప్పుడు వచ్చినా పారిపోతూ ఉంటాడు హైదరాబాద్ ఇంతకి మీరెవరు నా పేరు రాంబాబు సార్ బాగుంది నా పేరు విష్ణుమూర్తి అండి బాగులేండి ఏమండి నేను అనకుండా చెప్పాను కాబట్టి పార్థ్ ఇక్కడ విషయాలన్నీ చూసుకోమని నాకు అప్పచెప్పాడండి నువ్వేం చేస్తుంటావు సర్వర్ అండి సర్వర్ బ్యాంకులో కొన్నాళ్ళు సర్వ్ చేశాడు క్యాషియర్ గా నాదో డిపార్ట్మెంట్ అనే ఉందండి ఈ మధ్యనే కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీగా చేశాను కార్లో బెడ్ ఉన్నాయి తీసుకురా నేను కలెక్టరేట్ లో పర్సనల్ సెక్రటరీ అండి బాబు రెండు బెడ్ ఉన్నాయి తీసుకురా సార్ తెలియదు సార్ మామూలు ఇప్పించండి సార్ ఎందుకు మీ టెలిగ్రామ్ కారు కన్నా స్పీడ్ గా సైకిల్ మీద తెచ్చేందుకు సార్
వారం రోజుల క్రితం నేను వచ్చినట్టుగా ఇచ్చిన టెలిగ్రామ్ ఇప్పుడు వచ్చింది. ఇంకా నయం. నేను వచ్చాక తెచ్చావు, చచ్చగా తెచ్చావు కాదు. బతుకుండగానే తెచ్చాను కదా సార్. మీరు పేరు నోట్ చేయండి, పార్లమెంట్ లో పెట్టాలి. అలాగేనండి. ఇప్పుడు నేను ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. మద్దం తెచ్చేయడానికి. కమాన్, ఏంటి బాబాయ్ ఈ ముసలైన బౌ బౌని అదరగొట్టేస్తున్నాడు? అసలు మ్యాటర్ ఏమై ఉంటదంటే, ఈయనకి బాగా మురిగే పెద్ద అల్సేషన్ కుండు ఉంటది, అది చచ్చిపోయి ఉంటది. దాని మీద ప్రేమ చావక ఆరుపి ఈ మేర చేస్తున్నాడు. అది సరే, ఈ తారా చవక్ లోపల ఉన్న సుశీంద్రికి తోడైతే ఈ ముసలానికి మనం దొరికిపోతాం. పార్థసారథి కూడా రిస్క్ లో పడతాడు. మీ పేరేంటి సార్? దీపాల పిచ్చయ్య. ఫార్లో దీప్ట అంటే. ఇక్కడ అన్ని ప్రాబ్లమ్స్ సార్. అసలు వాటర్ దొరికి చావడం లేదు. వాటర్ అండ్ గాయ్ మరి ఏమిటి స్నానానికి కూడా దీర్ఘిన బీరే. ఇక్కడ మీరు ఎలా ఉంటారు, ఎన్నాళ్ళు ఉంటారు? ఇక్కడ విషయాలు అన్ని నచ్చితే రేపే పెడతాం, లేకపోతే ఫార్లు వచ్చేదాకా ఉండి అందరి సంగతి తేల్చి మరీ పెడతాం. ఇప్పుడు నాకు అర్జెంట్ గా ఒక ఫార్ల లెవెల్ టీ కావాలి. నేనే చేశాను, తీసుకోండి. ఎవరేమే? ఈ అమ్మాయి. నువ్వు చెప్పాలి. నేను రాంబాబు గారి మిస్సెస్. తీసుకోండి. నీదెవరమ్మా? నర్సాపురం. మాది పాలకొల్లు, ఉప్పుగారం గర్భశాల అంతా ఒకటే. అమ్మాయి, ఈవేళ నువ్వు చక్కటి భోజనం తయారు చేసి పెట్టాలమ్మా. అలాగే, మీరు అస్తమానం వస్తారా? మేము ఎప్పుడు ఉంటావా? ఏం చేయమంటారు? చికెన్, మటన్, రొయ్యలు. ఓకే. పీతలు. ఓకే. ఫిష్. ఓకే. ఓకే. వెజిటబుల్స్. ఓకే. అలాగే చికెన్ 65. ఓకే. తందూరి. ఓకే. చికెన్ బిర్యానీ, చిల్లీ చికెన్, కోక్ మసాలా అన్ని చేస్తాను. నీ ఇష్టం వచ్చిన ఉండము, నేను భోజనం చేసి పెడతాను. మీరు పైకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, వంటావు గానీ పిలుస్తాను. నిన్ను ఫ్రూట్ సాలెడ్ పులిహార మర్చిపోయాను, అవి నోట్ చేసుకోండి. అన్ని తీసుకొచ్చి వండండి. అసలు దీన్ని వండి వండించేయాలి. అది కాదమ్మా, ఇప్పుడు ఫ్రూట్ సాలెడ్ విత్ ఐస్ క్రీమా వితౌట్ ఐస్ క్రీమా అని. వన్ విత్ ఐస్ క్రీమ్, వన్ వితౌట్ ఐస్ క్రీమ్, అండ్ వన్ పుడ్డింగ్. పుడ్డింగ్ సరే, పింగులి. మ్యాటర్ అర్థమైంది కదా, ఖరీదైన చుట్టం వచ్చాడు. రా మార్కెట్కి వెళ్దాం. వెజిటబుల్స్ రెడీ, ఎగ్స్ రెడీ, చికెన్ వెయిటింగ్. ఏమిటో అనుకున్నాను, కానీ వంట విషయంలో నువ్వు బాగా చేయి తిరిగిన వాడివే. వంట పనుల్లో హెల్ప్ చేయడం అనేసి కూర్చుని కామెంట్స్ చేస్తావేంటి? హెల్ప్ ఎందుకు చేయనయ్యా? నువ్వు ముందు వంట చేసి రుచి చూసి చెబుతాను కరెక్ట్ గా ఉందో లేదో. వంట అది చేసినట్టుందేమిటి? రాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు, ప్రభువెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయిలెవ్వరు. వాళ్ళకే లేదు హిస్టరీ, మనకెందుక మేటను గాని. ఎప్పుడు నేర్చుకున్నావమ్మా ఈ వంటలన్నీ? అదేంటోనండి, నాకు పుట్టుకతోనే వంట వచ్చేసింది. వండింది మనం, పొగట్టలు దానికి. నువ్వేం బాధపడకు, ఇలాంటి మ్యాటర్ మనకే కాదు మహానుభావులకు కూడా వచ్చింది. ఏమ్మా వాళ్ళు తిండ్రా? అయ్యో, వాళ్ళకి రోజంతా ఇదే పని. పొద్దు 4 గంటలకు తింటారు, 8 గంటలకు తింటారు, మళ్ళీ 10 గంటలకు తింటారు. మనం ఒకసారి తినేసరికి వాళ్ళు 10 సార్లు తిని ఉంటారు. తిండిపోతున్నమాట. ఊరుకుంటే వీళ్ళు మొత్తం తినేసి ఎలా ఉన్నారు, మనం కొంచెం కంగారు పడాలి. తిండిపోతుంది. అబే, ఇంకా మీ ఎంగిలి పడలేదండి. నమ్మండి అతని మాట, ఒట్టు మీతోడు అయినా మీ కంపెనీ ఇవ్వాలి కదా. నువ్వు నాకు కంపెనీ? అవును సార్. అలాగే లేచిపోయింది. నేనివ్వనా సార్? ఫోను ఫోను. హలో, నేను దుగ్గినారా కేశవరావుని. ఎవరు కావాలి సార్? ఇచ్చేయున్నానా? ఉన్నారు సార్. దీప్చా ఫోన్. ఫస్ట్ క్లీన్ అండ్ గివ్ ఇట్. అలాగే. ఓకే. ఎవరు? ఔ పిచ్చయా హియా. పిచ్చయా, నేను కేశవరావుని. కేశవరావు నువ్వా? మనం కలిసి చాలా కాలం అయింది. పిల్లలంతా బాగున్నారా? ఏం బాగుండలే. అమ్మాయి నెల క్రితమే అమెరికా నుంచి వచ్చింది, కానీ చిన్న ప్రాబ్లం వచ్చింది. ఏమిటో ప్రాబ్లం?
అమ్మాయిని ఎవరో కిడ్నాప్ చేశారు. అమ్మాయిని కిడ్నాప్ చేశారా? కిడ్నాప్ అంటే మర్డర్ అంత భయపడిపోతాడండి. కిడ్నాప్ మీరు మాట్లాడండి. అమ్మాయిని గుర్తుపట్టడం ఎలాగా? రేపు పొద్దునే మా సెక్రటరీని పంపిస్తున్నాను, అమ్మాయి ఫోటో తీసుకొచ్చి నీకు ఇస్తాడు. ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఫోన్ పెట్టేయాలి. మీరు ఆలోచించండి సార్, ఏదో పంపించడం అంటారేమిటి? కిడ్నాప్ చేయబడ్డ అమ్మాయి ఫోటో రేపు ఉదయం పంపిస్తానంటున్నాడు. అది రాగానే ఒక పథకం వేస్తాను, ఆ అమ్మాయిని మీరే పట్టుకోవాలి. ఓకే, పొద్దున్నే ఫోటో వస్తుంది. ఇదేం మ్యాటరు? పొద్దుటే ఆ ఫోటో పెద్ద ఆయన చేతిలో పడిందో మొత్తం గొడవైపోతుంది. పదేళ్లు ఖాయం. నా లైఫ్ లో ఇంత సీరియస్ మ్యాటర్లో ఇరుక్కోలేదు. చిచ్చి చిచ్చి చిచ్చి, ఇక్కడకన్నా మా ఇంటి గోలే బెటర్ అనిపిస్తుంది. ఇంకా నా వల్ల కాదు, నేను చెక్కేస్తాను. ఓకే. ఏమయ్యా, ఎలా పైన కూర్చోబెట్టి నువ్వు కింద కూర్చున్నావేంటి? నీకైనా బుద్ధి లేదయ్యా, కుర్రాన్ని ప్రాసెస్ని పంపించాలని. పొద్దుటి నుంచి ఇదే మ్యాటర్ మీద డిస్కషన్ సార్, పట్టించుకోవడం లేదు. ఏ మ్యాటర్? నీ మ్యాటర్ కాదు, నువ్వు ఊరుకో. అది సార్ మ్యాటర్. ఏమయ్యా, పెళ్ళాన్ని గురించి పట్టించుకోవడం లేదు? ఎవరి పెళ్ళాన్ సార్? కమాన్ అవు సార్, ఈ సెటప్ కొంచెం లాగిస్తాను. మొత్తం సెటప్ చేసే అర్ధరాత్రి నేనే ఇబ్బంది పడాలి. కమాన్ గెట్ ఇన్ గెట్ ఇన్ గెట్ ఇన్, క్లోజ్ ది డోర్. నా గదిలోకి వచ్చావేంటి అంకుల్? ఆ అంకులే బయట ఉన్నారు. ఏంటి బయట ఉన్నారు? ఏంటి కదా చూసారా, రోజు ఇంతేనండి మా అమ్మా నాన్న ఎప్పుడు మనోరాలు ఇస్తావు అని అడుగుతున్నారు. ఈయన చూస్తే ఇది వరుస. అసలు నేనంటే ఇష్టం లేదేమో అనుకుంటే. ఇష్టం లేదా? చంపేస్తాను. మీ అమ్మకి నాన్నకి నేను హామీ ఇస్తున్నాను మనోరాల గురించి. వెంటనే తలపేసుకోండి, తలపెట్టి నేను ఉంటాను. మల్లెపూలకే మంట పుట్టెనా, తెల్ల చీరకే గంట కొట్టెనా, రేయనక పగలనక చేయక తప్పదు సంసారం. నీ గొడవ పవే నా కథ మార్చకే. పక్కదారి జాతకాలు ముద్దంట,
నీకు దండం పెడతాను అలా పక్కకి అడుక్కోరా చూస్తుండగానే నాకు చొక్కా పోయింది నీకు వచ్చేసింది ఏదో ఒక రోజున మంత్రి అయిపోతావేమో అని భయంగా ఉందిరా పో అలా పక్కకి అడుక్కో నీ పక్కన అడుక్కున్న పేరు ఉంటది కదా బాబు పదా లేదా ముష్టి వెతవా అరే బుడ్డే 10 రూపాయలు బజ్జీలు కట్టు అరే నిన్న యాడ్ను చూసినట్టు ఉండదే నన్ను మీరు యాడ చూసి ఉండర్లేండి అరే నిన్ను చూసినా బాయ్ నాది ఊరు కాదండి యాదొచ్చింది అబే సాలే పోలీస్ వాళ్ళ కళ్ళలోనే మొన్న కొడతావు నిన్ను చెంచల్ కూడా జైల్లో చూసినా బాబు నేను ఆంజనేయుల్ని అరే ఆంజనేయుల ఏంది భయ్యా గిట్లా పగిరిగా లెక్క అయిపోయినావు చిచ్చి 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 చూడటానికి గలీజు కొడుతున్నావు తిట్టకండి బాబు ఆ రాంబాబు లేకపోవడం వల్ల నా పరిస్థితి ఇలాగ అయిపోయింది గట్లనా ఆ రాంబాబు కళ్ళ పడితే చెప్తాలే పైసలు స్టేషన్ కొచ్చి తీసుకో స్టేషన్ కెందుకు బాబు దండగా మీది ఓసీ కేసేగా సార్ అయ్యా దీప్జా గారు మీకు ట్రైన్ కి టైం అవుతోంది తమరు వెంటనే బయలుదేరారు సరేనయ్యా అసలు ఫోటో రాలేదు ఎవరికి టైం సెన్స్ లేదు తమకు చిన్న మ్యాటర్ చెప్పమంటే ఏంటది ఆయన ఏ మూడో రౌండ్ లోనో మీకు ఫోన్ చేసి ఉంటాడు ఆయన కిడ్నాపుల సినిమాలో తప్ప బయట ఎక్కడ ఉన్నా సార్ అవును సార్ ముందు మీరు వెళ్ళండి సార్ ఆ ఫోటో నేను కలెక్ట్ చేసి ఆ వెధవల్ని పట్టుకుని ఆయన కూతురు ఆయనకు అప్పగించేసి నేను మీకు ఫోన్ చేస్తాను అంటే నేను వెధవనా ఆ మాట మీరు అనుకోవాలి గానీ మేము అనగలమా సార్ ఆవు ఆవు మీరు వెళ్ళండి సార్ మేము చూసుకుంటాం అలా జరగాలంటే ఆ ఫోటో రావాలి అది మీకు నేను ఇవ్వాలి వీడు ఎక్కడ దొరికాడయ్యా కాటి సీన్ లో వీరబాబు లాగా సార్ దీపాల పిచ్చయ్య గారు ఎవరండి దీపాల కేశవరావు గారు ఫోటో పంపించారు ఈ నూరు కంగారు పడిపోతున్నారు ఫోటో ఇచ్చే తీసుకోండి ఇది పిల్ల తల్లిలాగుంది
దీన్నెవడు కిడ్నాప్ చేశాడా అనుకుంటూనే ఉంది. వారు రోజులు ఊరుకుంటే వాళ్లే పంపేస్తారు మేపలేక. ఇదిగో దీప్చే గారు, ఏ తొరల మీద మీ ఇష్టం వచ్చిన అభిప్రాయాలు పాస్ చేసేకండి సార్. కావలసిన వాళ్ళు వింటే బాధపడతారు. అది మ్యాటర్. ఫోటో వచ్చేసింది, అంతా మేం చూసుకుంటాం. ఇక మీరు బయలుదేరండి. ఇది నా ఇల్లు, నా ఇష్టం, నేను బయలుదేరాను. మావయ్య గారు కోడలు పంచబులగ్నం దాటుతుంది, వర్జు వచ్చేస్తుంది, త్వరగా బయలుదేరండి మావయ్య గారు, బండి దాటిపోతుంది. మీరు వెళ్తున్నందుకు బాధగానే ఉంది, కానీ వెళ్ళక తప్పదుగా. బాధపడకమ్మా, చూడమ్మా మహాలక్ష్మిలే ఉన్నావు, నీ చేతి వంట సుష్టిగా తిన్నాను, ఈ ఇల్లంతా నీకు అప్పచెప్తున్నాను. అదృష్టమో దురదృష్టమో ఇతను కట్టుకున్నావు, ఓకే, కానీ మీ ఇద్దరి మధ్య ఇతను ఉండకూడదు. ఏం చేతండి, గొడ్డ లేకుండా చెట్టు నరికేస్తా. మ్యాటర్కి వచ్చారా, సరే పదండి, వెళ్తాను, వారం రోజుల్లో వస్తాను. రండి మావయ్య గారు. అమ్మయ్యా, ఉన్న రెండు రోజులు దూదేకిని టేకేశాడే. కాని రాంబాబు, ఆ పెద్ద ఆయన సరదా కన్నా ఆ పిల్ల నూటికి నూరు పాళ్ళు నీ పిల్లమే నాకు అనిపిస్తుంది. ఏమిటి, మన చెంచు వచ్చింది, ఇవాళ ఈ గొడవ జరిగింది, మీరు జైలుకి పోకముందే నా వాటా 7 లక్షలు వచ్చి ఏర్పాటు చూడండి. అమ్మ, దీని తల్లిసేగా తరగా, దీన్ని మనం కిడ్నాప్ చేసావా, మన ఇద్దరిని ఇది కిడ్నాప్ చేసిందా? అన్నవరం గుండ్లకి కథలు చెప్పేవాళ్ళు కాఫీ హోటల్ సప్లైర్లు కిడ్నాప్ చేస్తే ఇలాగే ఉంటుంది. ఏమైనా నా భార్య ఫోటో ఈవేళ మనల్ని కష్టాల నుంచి బయటపడేసింది. నా భార్య ఫోటో కూడా బానే ఉంది. అదా మ్యాటర్, ఓకే. హలో బ్లాక్ టైగర్స్. ఒరే బ్లాక్ టైగర్స్, మిమ్మల్ని నవిలి మింగడానికి నేను ఒక జంతువుని తయారు చేశాను. ఆ జంతువు చేతిలో మీరు చావడానికి ఎంతో కాలం పట్టదు. ఆ జంతువు పేరేమిటో తెలుసా? ఇప్పటికే 70 మర్దర్లు చేసిన కరీం భయ్యా. బాబు, కరీం భయ్యా వాడెవడు? వాడా రోజుకు 15 పీకలు కోస్తే గాని నిద్రపోడు. వాడిని వదిలేరు మన మీదకి, వాడికి అంట పెడితే మన మ్యాటర్ ఫినిష్. ఇదెక్కడి గొడవరా బాబు, డైనింగ్ టేబుల్ దగ్గర అత్తినొస్తోంది, ఫోన్ లో వీడు తినేస్తున్నాడు, రోడ్డు మీద తినడానికి ఇంకొక బాబు ముష్టి అడిగితే పారిపోతారండి బాబా. చూడటం అయిందా? అయిపోయింది సార్. ఎంత ఇవ్వంటావు? ఏదో మిస్ వచ్చాను సార్. ఏమిటి వీడు మా మార్తాండు? నువ్వు లేకపోయేసరికి ఉగ్రమార్తాండు మనిషి అయ్యాడు. ఏ కారు తోడమన్నారా? ఏదో ఉద్యోగం లేక. ఉద్యోగం లేకపోతే కారు తోడమన్నారా? ఆగు. సారీ సార్. ఇప్పుడే మీ ఇంట్లో ఉన్న బళ్ళనే పట్టాలెక్కుతున్నాయి, మధ్యలో నువ్వు దూరావు, కథ మొదటికి వస్తుంది. రాంబాబు, రాంబాబు. ఆగు, రాంబాబు రాంబాబు అంటూ బెడ్రూమ్ లోకి వచ్చేస్తావేంటి? సిగ్గులేదు? రాంబాబు దగ్గర నాకు సిగ్గని చెప్పు, అయినా మా ఇద్దరికి ఏ రూమ్ అయినా ఒకటే. ఏయ్ లెగు, ఎండలో తిరిగొచ్చాను, కాసేపు పడుకోని. నీలాంటి ఆడదాన్ని చూస్తున్నందుకు ఒక ఆడదానిగా నాకు సిగ్గేస్తుంది. అవును, లేచిన దగ్గర నుంచి 24 గంటలు రాంబాబు అని తిరగాల? ఇలా పరాయి వాళ్ళతో తిరగకపోతే ఎవరైనా కట్టుకోకూడదు. చూడమ్మా, వయసులో ఉన్న పిల్లవి, నువ్వు నన్నలా అనుకోవడంలో తప్పులేదు. నువ్వే కాదు, రోజుకి ఇద్దరు మగాళ్ళైనా సరే నన్ను వస్తావా అని బజార్లో అడుగుతుంటారు తెలుసా? వాళ్ళదేం తప్పులేదు, ముందు వెనక నాకెవరూ లేరు కదా, అందుకే నేనంటే అంతలోకువ. కానీ నన్నలా చూడని ఒకే ఒక్క మనిషి ఈ ప్రపంచంలో ఎవరో తెలుసా? రాంబాబు. అతనితో కూర్చొని మాట్లాడుతుంటే నాకు చాలా సరదాగా ఉంటుంది. నాకు ఎప్పుడైనా ఏడుపు వచ్చింది అనుకో, అతని పక్కన కూర్చుంటే ఓదార్పుగా ఉంటుంది. ఒక మంచి మనిషి తోడున్నాడన్న ధైర్యం ఉంటుంది. అందుకేనమ్మా నాకే కష్టం వచ్చినా అతనితో చెప్పుకోవడానికి వస్తాను. అంతేగాని అదేమిటమ్మా, ఓ ఆడది మగడు కలిస్తే ఆ పనికైనా ఏమిటి? కొడత నన్ను పెళ్లి చేసుకోమని అడిగావు కదా, పిచ్చిదానా. నేను పెళ్లి కాకుండానే విధానయ్యాను. అదేమిటి? మరి అదే కదా, ఓ పెద్ద రైటర్ ఉన్నాడు విశ్వామిత్ర అని, నీకు తెలుసా? అవును, అతను నాకు అభిమాన రైటరే. ఆయనంటే నాకు అభిమానమే, ఆయన్ని ప్రేమించాను. ఆయనంటే నాకు చాలా ఇష్టం, ఆయన పుస్తకాలంటే ఇంకా ఇష్టం. అందుకే ఆయన్ని ఏం చేసినా కాదనలేకపోయాను. పెళ్లి కాకుండానే నేను తల్లినయ్యాను. ఇంతలో చూసావా పాపం దేవుడేం చేశాడు? ఆయనకి ఒక లక్షాధికారి 20 లక్షల కట్నం ఇచ్చి వాళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానన్నట్ట. వాళ్ళ అమ్మా నాన్న ఆ అమ్మాయిని చేసుకుని పట్టుబట్టాడట. అందుకని ఆయన నా దగ్గరకు వచ్చి నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, నిన్ను ఉంచుకుంటానే అన్నాడు. నేను ఎందుకు చెప్పండి బాబు, ఆ పిల్ల జీవితంలో అడ్డు బాగుంటుందా ఏమండి? అందుకే నేను ఆయన్ని అడిగాను, మీది న్యాయమే, కానీ నేను ఒక మాట అడుగుతాను, మీరు ఒప్పుకుంటారా అని. నేను మాత్రం మీకు అడ్డురాను,
మీరు ఆ అమ్మాయిని చేసుకోండి కానీ మీరు చచ్చిపోయినట్టు నేను బొట్టు చేర్పేసుకుంటాను అన్నాను అందుకైన ఏమన్నాడో తెలుసా అది తప్పు చీచీ నువ్వు చేర్పుకోకూడదు నేనే చేర్పేస్తానని చేర్పేసి 100 రూపాయలు ఖర్చులకని ఇచ్చారు ఆ విషయం మా అమ్మ నాన్న వాళ్ళకి చెప్పాను వాళ్ళిద్దరూ గోదట్ల పడి చచ్చిపోయారు అదృష్టవంతులు కదండి కానీ ఒకటి మాత్రం నిజమండి మొగాడు ఆడదాన్ని మోసం చేసిన ఆడది మొగాన్ని కించపరచదండి అందుకే ఆయన ఇచ్చిన 100 రూపాయలతోనే ఈ పుస్తకాలు కొట్టి పెట్టుకున్నానండి ఆయన రాసిన పుస్తకాలే అమ్ముతానండి ఇంకెవరి పుస్తకాలు అమ్మను బాగుంది కదూ చూసారా ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే ఆడదే ఆదర్శం స్త్రీయే దేవత ఆడది కన్నీళ్లు కార్చకూడదు ఇవన్నీ విశ్వామిత్ర రాసినవే పుస్తకాలు బాగా రాస్తారు కదండి ఏదో పొరపాటు అన్నాను అపార్థం చేసుకోకు ఐఎమ్ సారీ ఎందుకు సారీ కొడతా ఇంత జరిగినా నిన్ను ఎప్పుడూ నవ్వుతూ ఎందుకుంటారో తెలుసా ఎందుకు నీ రాంబాబు నా ఫ్రెండ్ అయినందుకు వస్తాను అలాగే హలో చుంచు హాయ్ చుంచు ఎప్పుడు వచ్చావు నేను నీకేదో మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటే నువ్వే చూసుకున్నావు అన్నమాట సరే గానీ నాకు చిన్న ప్రాబ్లం వచ్చింది నేను లైసెన్స్ లేకుండా పుస్తకాలు అమ్ముకూడదని మున్సిపాలిటీ వాళ్ళు అడ్డం పెట్టారు మొన్న కాంట్రాక్టర్ ఇంటికి వెళ్తే చేయి పట్టుకున్నాడు చెల్లెళ్ళను కొట్టాను అందుకే వాడు ఇలా చేశాడు నన్ను ఏం చేయమంటావు చెప్పు కొంచెం విషయం మాట్లాడి పెట్టావు నేను చూస్తానుగా నువ్వు వెళ్ళు చూడు పెళ్ళయ్యేదాకా కొంచెం దూరంగా ఉండండి అసలే నువ్వు తొందర మనిషివి ఉంటాను ఉంటా ఎక్కడికి వెళ్తున్నావు నీకు వండి పెట్టాలిగా తిండి అందుకోసం అన్నీ రెడీగా ఉన్నాయే ఆహా మా విష్ణుమూర్తి చేత వండించావు అన్నమాట కాదు నేనే వండాను నువ్వా ఏ నేను ఆడపిల్ల కదా నువ్వు ఆడపిల్లవే ఇదెప్పటి నుంచి నిన్నటి నుంచి అమ్మా తల్లి నువ్వు గొప్పింటి ఆడపిల్లవే నేను చేసిన పనే వెధవ పని చిలికి చిలికి గాలిబానైంది ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయక ఓకేనా ఏమిటి కారు ఉప్పు ఎక్కువగా ఉందా ఏవి ఎంతెంత ఉండాలో అన్ని కరెక్ట్ గా ఉన్నాయి పుస్తకం చూసి ఉండాను ఏం బాగలేదా బ్రహ్మాండంగా ఉంది పుస్తకం రాసిన వాళ్ళు కూడా ఇంత బాగా చేయలేరు ఇత్తనండి అక్కడికి వెళ్ళి తింటాను అరే కరీంభాయ్ ఆ బాబు జరా లిఫ్టి అరే సై సాబ్ ఏమైంది బండికి అరే ఒకరు తానికి పోవాలి కరీంభాయ్ దీని తల్లి గాడి ఖరాబ్ అయింది ఎట్లా నడుస్తాంది దందా అరే ఏం చెప్పమంటారు ఎస్ఐ సాబ్ దాదాగిరి గుండాగిరి ఏమి వర్కౌట్ అవటం లేదు అందుకనే ఈసారి ఎమ్మెల్యే అవుదాం అనుకుంటున్నాను అది సరే కానీ సాబ్ ఇప్పుడు మిమ్మల్ని ఎక్కించుకొని నేను మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే చూసే జనం మన ఇద్దరి మధ్యలో ఏదో ప్లగ్ ఉంది అనుకోరు ఏ ఊరుకో కరీంభాయ్ ఈ దునియాలో గూండాలు ఎవరు పోలీసులు ఎవరు నేను కపిల్ దేవ్ లెక్క క్రికెటర్ అవుదాం అనుకున్నా నడిచిందా అది క్యాచీలు పడుతుంటూ నేను దొంగలు పడుతున్నా పుట్టకతో నువ్వు గూండాగా పుట్టినావా నేను పోలీసునిగా పోతానా అయినా నేను మఫ్టీలోనే ఉన్నా కదా మంచిగానే నడుస్తుంది లేప్ప క్యా జీ కరీం భాయ్ ఏంటి ఎలా వచ్చావు గుడ్ మార్నింగ్ సార్ నేను యాడ్ చూసినట్టు ఉన్నదే విష్ణుమూర్తి అని కొన్నాళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో పనిచేశాను నీతో ఒక విషయం మాట్లాడాలరా మ్యాటర్ ఏంటి అరే చెప్తారా భాయ్ ఏంది వీళ్ళ దోస్తానా మరేం లేదు దుగ్గిరాల కేశవరావు అని ఎక్స్ మినిస్టర్ తెలిసే ఉంటది విన్నాను వాడి కూతుర్ని అసలు బగరీంభాయ్ జరిగింది ఏంటంటే మొన్న అసలు విషయం ఏంటంటే వాడి కూతుర్ని ఎవరో లుత్సానా కొడుకులు ఎత్తుపోయారు మ్యాటర్ అలా తిరిగిందా చెప్పు నువ్వు ఇటు అటు తిరుగుతుంటావు కదా నీ కళ్ళలో పడితే విషయం నాకు జారై రెండు పీకలకి పెద్ద భజన ఒప్పుకున్నా వాటాని కొడత అలాగే అరే నువ్వు అడుగుతావేంటి భయ్ దాదాలన్నా రక్తపాతం అన్నా నా ఒంటికి పడదు కదా మీకంటే అది వృత్తి ఓ మా వృత్తిలో కూడా తేడాలు వచ్చేసింది భాయ్ కత్తుల్లో కూడా కల్తీ వచ్చేసింది మధ్య చిన్నప్పుడైతే ఒకేటికి ఒక పీక దిగేది ఇప్పుడు పదేట్లేసిన ఒక పీక దిగట్లేదు బాధపడాల్సిన మ్యాటర్ కాస్త జాగ్రత్తగా కనిపెట్టండు ఇన్స్పెక్టర్ సాబ్ వస్తా నీ తల్లి ఏంది దుర్యోధనుడు తారీఫ్ చేసిన మయసభ లెక్క జబర్దస్త్ ఉన్నది ఎవరిది బంగ్లా మనోళ్ళదే కూర్చోండి మా తల్లి కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు నిన్ను చూసాడంటే కొంప మురుగుతుంది నా ఇష్టం నన్ను ఎవరు ఆపలేరు వెళ్తాను ఆయనతో మాట్లాడతాను ప్లీజ్ తల్లి నేను చెప్పేది విను విన్నాను అయ్యో కింద ఇన్స్పెక్టర్ ఉన్నాడు పైకి పద విన్నా ఏంది అయ్యా కాస్ అప్పుడు పైన ఫైరింగ్ గిట్ అవుతుంది ఆయింది లేదండి లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్స్ లేడీస్ జెంట్స్ ఇండోర్ గేమ్సా దానికి ఎంత సపోర్ట్ అవుతుంది అని ఒరే గుడ్ మార్నింగ్ సార్ ఒరి 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 ఓ రాంబాబు యాడికి పోయినవయ్యా ఇవాళ రేపు బిల్కుల్ కండ్ల పడతలేవు ఏం చేయమంటారండి అన్ని పర్సనల్ ప్రాబ్లమ్ మీ ఓనర్ ఓ పాలి గలవమని లొల్లి చేస్తుండు
దీని తల్లి కొత్త బంగ్లాకి వచ్చినావు కదా, దావతి గీవతి వైను గీత ఏమీ లేదా? ఎస్ఐ గారు, వైన్ తీసుకుంటారా? డ్యూటీలో లేను కదా, నడుస్తుంది. రాంబాబు ఎవలేమే పూరా మామలా సమజ్ గయా. అమ్మ విష్ణుమూర్తి, దీని తల్లి నువ్వు చిన్నోనివి కాదు, తీసుకోండి. వీళ్ళు దాగ రామలా, వాళ్ళకి తులసి తీర్థం తప్ప ఏమీ పడదు. అగో నీ అవ్వ వైన్ కూడా దాగరానే, దీని ఆడోళ్ళు దాగి డ్రింకు. విష్ణుమూర్తి దానంతా టీవీ పెట్టు, ఖుషామత్ చేద్దాం. ఇతని పేరు తిక్కా వెంకటరమణ, వయసు 22 సంవత్సరాలు. మతి స్థిమతో లేక ఇంట్లోంచి పారిపోయాడు. ఇతను ఆచూకీ తెలిసిన వారు తిక్కా శంకరయ్య పెంటపాడు అనే చిరునామాకి తెలియజేయకోరుచున్నారు. ఈయన పేరు వాయువేగల విష్ణుమూర్తి, వయసు 40 సంవత్సరాలు. వారం రోజుల క్రితం ఇంటి నుండి వెళ్లిపోయారు. అఖిల భారత సీమ పందుల కార్యక్రమాన్ని కూర్మావతారంగా పెంచుడు గోబర్ గ్యాస్, ఇది తప్ప వేరే ముచ్చటే లేదు. అవును దస్తగిరానా, ఈ టీవీ స్టేషన్ లో కన్నా మీ పోలీస్ స్టేషన్ లోనే మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉంటది అనుకుంటాను. మంచి రేపులు, సెక్స్, ఏ క్లాస్ బ్లూ ఫిల్మ్ల. అగో నీ తల్లి డిపార్ట్మెంట్ మీదే జోక్ లేస్తావు. రాంబాబు వస్తా, చెల్లి వస్తా, అన్న వస్తా. ఆ ఆంజనేయులు ఒకటే పరేషాన్ అవుతుండే, జర హోటల్ వరకు పోయి రారాదు భయ్యా. అలాగే ఈ ఇన్స్పెక్టర్ గారిని గేట్ దాకా సాగిన ఏంటి అలా చూస్తున్నా? ఏం లేదు, నువ్వు కట్టడం వల్ల ఈ చీర కన్నం వచ్చిందా లేక ఈ చీర వల్ల నీ కన్నం వచ్చిందా అని చూస్తున్నాను. నీ వల్ల నాకు దరిద్రం వచ్చింది, పోలీసులు కనపడింది. ఆలస్యం చేస్తే మా డాడీ సిఆర్పి వాళ్ళు కూడా దింపుతారు. ఐ వాంట్ మనీ, గెట్ ఇట్ అట్ వన్స్. కవిత్వమా, కవిత్వం నా మహానికి కవిత్వం. మా ఆయన గురించి తెలియని వారంటూ ఎవరూ లేరు. పెద్ద పెద్ద మంత్రులకే సలహాలు ఇస్తూ ఉంటారు, మంత్రుల గురించి ముఖ్యమంత్రికే సలహాలు ఇస్తూ ఉంటారు. ఇంతకు ముందు ఎస్ఐని ట్రాన్స్ఫర్ చేయించింది ఈయనే. అలాంటి ఆయన వారం రోజుల నుంచి పేరేంటమ్మా? బాగుంది, రామాయణం అంతా విని రాముడికి సీత ఏమవుతుంది అన్నాడట. ఆయన పేరు విష్ణుమూర్తి. కాస్కా ఏందా లొల్లి, ఇది పోలీస్ స్టేషన్ రైల్వే స్టేషన్? ఏమయ్యా జర సిగరెట్ చూడడానికో ఏమైందమ్మా? మా ఆయన వారం రోజుల నుంచి కనపట్టం లేదండి, ఇదిగో ఫోటో. పోనీ తీరాదు, 4 దినాలు మంచిగా గాలి తిని వస్తాడు. చూడనీకైతే దేశముదురు లెక్క కుడుతుండు. నేడో చూసినా టీవీలో కూడా ఫోటో ఇచ్చాను. నే టీవీలో చూడలే. వీన్ని కలిసినా ఎక్కడున్నారో చెప్పండి, నేనే ఆయన భార్యని. ఏంది నగరాలు చేస్తున్నావా తేరి? ఈయన్ని చూసినా, ఈయన పెండ్లాన్ని చూసినా, పాపం గామి నాకు హాఫ్ బాటిల్ వైన్ కూడా ఇచ్చింది. ఎంత పోలీసు ఉన్నైతే మాత్రం గప్పుడే మరుస్తానా? లేదు సార్, అది అబద్ధం. ఏంది వాళ్ళ ఫ్యామిలీలో పుల్లబెట్టనీకి చూస్తున్నావా? పొక్కలో పడేస్తా. అరే ఎడ్డు జర హుషారు ఉండాలి, డేంజర్ సార్ లేకున్నది. లేదండి నేను చెప్పేది నిజం, మీకు దండం పెడతాను. ఆయన అడ్రస్ ఇవ్వండి. మంచిది ఇస్తా, కానీ ఏదన్నా గడబడ గిట్ట అయిందో ఇద్దరిని బొక్కలేసి పొక్కలు పడేస్తా. హలో చూడండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, నేను చూసుకుంటాను. ప్లీజ్ ఈ విషయంలో మీరు చాలా ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నేను చెప్పానుగా ఈ సంగతి ముఖ్యంగా అతనికి తెలియకూడదు, ఓకే? ఎవరికి ఫోను? మీకెందుకు? నువ్వు ఇక్కడ ఉన్న విషయం ఎవరికి తెలియకూడదు నీకు తెలుసుగా. పోనీ విష్ణు అలాగే ఇక్కడ లేడు, నువ్వు ఇక్కడికి వెళ్ళిపో. మరి నీ చెల్లె ఆపరేషన్? నీకు నా వల్ల డబ్బు రావాలి, గుర్తుంచుకో. అమ్మా పుస్తకం తర్వాత చదువుకోవచ్చు చూడు. ఒక డేంజరస్ లేడీ క్యారెక్టర్ ఇప్పుడే రిక్షా దిగింది, ఆ మ్యాటర్ చూడు. ఎవరావిడ? బోల్ ఓ మహా పతివ్రత, గొప్ప శీలవతి, రోజుకు 2 సార్లు మొగుడు కాల్చూ తింటుంది. నీకే అవుతుంది? సిగ్గు విడిచి చెప్పుకోవాలంటే పెళ్ళాం. నువ్వు ఆ మ్యాటర్ సరిగ్గా డీల్ చేయకపోతే కొంప కొల్లేరు అయిపోతుంది చూడు. ఎవరు ఇంట్లో? ఎవతివే నువ్వు? ఎన్ని గుండెలే నీకు?
నా మొగుడి వల్ల వేసుకొని నా సంసారాల నిప్పురు పోస్తావా? నీ జిమ్మడి పోను. అసలు నువ్వెవరు? నీ మొగుడు ఎవరు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? బోల్. మా ఆయన తెలియదా నీకు? వాయువేకుల విష్ణుమూర్తి అంటే ఈ పరగణ అంతా తెలుసు. ఆయనకి తెలియని వృత్తి లేదు, ఆయన వెళ్ళని ఆఫీసు లేదు, ఆయన పెట్టని సంతకం లేదు. మినిస్టర్లంతా ఆయనతో ఫోటోలు దిగేవారు తెలుసా? చెయ్యెత్తు మనిషి, చక్కటి బొద్దింక మీసాలు, నున్నటి గ్రాఫు. ఏమిటి ఆయనలాగే ఉన్నారు? ఆయనే ఏమండి? అమ్మా నామతి మండ, దేన్ని చూసినా ఆయనలాగే కనపడుతుంది. కాదు, నీలాంటి వాళ్ళకి కళ్ళు బయర్లు కమ్మి కనపడ్డా కనపడినట్టే ఉంటుంది. ఏమిటే కవిత్వం మాట్లాడుతున్నావు? ఆయన వయసు ఏంటి, నీ వయసు ఏంటి, ఆయనతో నీకేమిటే సంబంధం? సిగ్గులేందానా? ఎందుకు సిగ్గు? నేను ఆయన కూతుర్ని, ఆయన నాకు బాబాయ్. బాబాయా? మరి చెప్పలేదే ఇందాకటి నుంచి? నువ్వు చెప్పనిస్తేగా? అసలు ఆయన మీద నీకు ఏం హక్కు ఉందని వచ్చావు? ఆయన నీ దగ్గర ఉన్నప్పుడు ఆయనకి మనశ్శాంతి లేకుండా చేశావు. ఆయన మీరంతా కాకుల్లో పొడుచూ తిన్నారు. ఇప్పుడు సోకండాలు పెట్టి లాభం లేదు. అతను కాబట్టి ఇంకా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా బతుకున్నాడు. ఇంకొకరైతే ఏ రైలు కిందో గోదాట్లోనో వాడి చచ్చేవాడు. అయ్యయ్యో, అంత మాట అనకమ్మా. ఆయన ఎక్కడున్నా 1000 ఏళ్ళు చల్లగా ఉండాలి. నా మంగళసూత్రం కలకాలం నిలవాలి. ఇలా మంగళసూత్రం కళ్ళకద్దుకుని నల్లపూసలు మింగేస్తే భర్తలు చల్లగా ఉండరు. వాళ్ళని లాలించాలి, ప్రేమించాలి. పెళ్ళైన దానికి కాపురం గురించి పెళ్లి కానిది చెప్పాల్సి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. పొరపాటు అయిపోయింది, అసలు నాకేం అక్కర్లేదు. ఆయన ఇంటికి వస్తే చాలు. చూడమ్మా, నేనన్న మాటలు నువ్వేం మనసులో పెట్టుకోకు. ఆయన వస్తే నా మనసులో మాట ఇది అని చెప్పు. ఆయన తప్పకుండా ఇంటికి రమ్మని చెప్పమ్మా. వస్తాను. మ్యాటర్ బ్రహ్మాండంగా డీల్ చేసావు, థాంక్స్. ఇక మా కొంప కొల్లేరు కాదు, నల్లేరు మీద నడక. వాట్ ఇస్ దిస్ నాన్సెన్స్? ఇక్కడ నుంచి అయినా జాగ్రత్తగా నడుచుకోండి. ఇది అర్థం కాని మ్యాటర్. వావ్, ఐ గాట్ ఇట్, ఐ గాట్ ఇట్. ఎక్కువగా అరవకు, బయట విన్న వాళ్ళు పిచ్చి పట్టింది అనుకుంటారు. ఎవరేమనుకున్నా సరే ఇంతకంటే గట్టిగా అరుస్తాను. విష్ణుమూర్తి, ఇలాంటి టైంలోనే ఉండవు. అసలు విషయం ఏమిటి బోల్? మెడ్రాస్ ఫర్టిలైజర్స్ ఫ్యాక్టరీలో మా ఫ్రెండ్ పార్థసారథి ఉద్యోగం ఇప్పించాడు. నెలకు జీతం ఎంతో తెలుసా? 4000 రూపాయలు. రేపే మెడ్రాస్ వెళ్ళాలి. వెంటనే ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఆ ఉద్యోగాన్ని అడ్డ పెట్టుకుని వాడిని ఎక్కడైనా లోన్ ఇప్పించమంటాను. ఆ లోన్తో నా చెల్లెలికి ఆపరేషన్ చేయించాలి. అబ్బా, నీ గొడవ వదిలింది. మరి నేను ఇంకా నిన్ను డబ్బు కోసం అడ్డం పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. నన్ను ఏం చేయమంటావు? ఐ డోంట్ నో. నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఆ కృష్ణమూర్తి ఎవరిని అడగడానికా నేను నీ దగ్గర ఉన్నది? కేవలం డబ్బు కోసమే నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. నేను వెళ్ళాలంటే మీరు నన్ను ఆపగలరా? నేను కావాలనే ఇక్కడ ఉన్నాను. ఉంటే ఉన్నావులే, ఇప్పుడు వెళ్ళిపో. కావాలంటే మీ నాన్న దగ్గర సారీ చెప్పుకుంటాను. ఇదిగో, నేను అసలే తిక్కదాన్ని. తిక్క రేగిందంటే మంచిదాన్ని కూడా కాదు. నేను ఇక్కడ ఎందుకున్నాను? నీతో ఎందుకు చనువుగా ఉన్నాను? మనం కలిసి మాట్లాడిన మాటలకు అర్థం ఏమిటో నాకే కాదు నీకు తెలుసు. నాకు తెలియదు, నీకు తెలిస్తే చెప్పు. నీకు తెలుసు, నీ నోటితోనే చెప్పాలి. లేదా ఈ క్షణమే నీ కళ్ళు ముందు చస్తాను. ఒకరి నిర్ణయం ఆపడానికి నేనెవరిని? నేను చస్తానంటే కూడా నీకు బాధగా లేదా? నువ్వు చావని నాకు తెలుసుగా. నువ్వు ప్రేమించిన నేను బతికే ఉన్నానుగా. నువ్వు నన్ను ప్రేమించలేదుగా అని నువ్వు నన్ను అడగలేదుగా. నువ్వు అడగకుండా నేను అడిగితే అసలే తిక్కదానివే, నన్ను కొట్టేస్తే. పట్టుకుంటే విచ్చిపోయే బంతి పూలు. చెలిపెదవే దాటగా కనుల కాటుక
చెమ్మగిల్లి పోయింది కన్న బుగ్గ సొమ్మసిల్లి పోయింది సొగు మొగ్గ చెయ్యి దాటిపోయింది చెమ్మ చెక్క గుడ్డు బయట పెట్టింది గుమ్మలక్క నిద్ర పోనీడు పాప ముద్దుల జోల కోరుకోగా కానీ నేరవేణి పూల గోణి సాటుగా కందిరిగా పుట్టనమ్మ కంది చేలో తేనెటీగా పుట్టగాన గంధనాలు ముట్టుకుంటే పుట్టుకొచ్చ మద్దునాలు పట్టుకుంటే వచ్చిపోయే బంది పూలు మంచకాడికే చేరుకోవేగా పుట్టగాను కందనాలు పట్టుకుంటే విచ్చిపోయే బంతి పూలు నేను నీ ఒళ్ళు చలరేగిపోవే కసిదో ఏమండి శీలవతి వద్దు వద్దు అలాగే మ్యాటర్ అర్థమైంది చాలు వచ్చావురా నాయన ఎన్నాళ్ళు అయిందిరా నిన్ను చూసి ఆగు మామయ్య వచ్చాడు మామయ్య బాబు మజ్జిగతానా ఉండండి అత్తయ్య యాకంగా భోజనమే వడ్డించేస్తా ముందు కాఫీ అయ్యో కాస్త ఉండండి ప్రియమైన నా కుటుంబ సభ్యులారా అప్పుడు అనావృష్టి ఇప్పుడు అతివృష్టి రెండూ మంచివి కావు మధ్య తరగతి మనిషి ఎత్తుకి పల్లానికి మధ్య ఎదిగి ఎదగని మనిషి పైనుంచి చూసేవాడికి కింద కనిపిస్తాడు పల్లం నుంచి చూసేవాడికి పైన కనిపిస్తాడు అతను రెండు చేతులు చాచి అంతస్తులు అందుకోలేడు ఒక్క చెయ్యి చాచి ఆడుకోనులేడు నేను చెప్పేది ఒక్క మన కుటుంబం గురించే కాదు మనలాంటి కుటుంబాలు ఈ దేశంలో లక్షోపలక్షలు ఓ మధ్యతరగతి మనిషిగా మాలాంటి కుటుంబ సభ్యులు 50 మందిని నమస్కరించి అడిగేది ఒక్కటి ఇంటి యజమాని ఇంటికి చేరుకోగానే అతను 4 ముద్దలు తిని కడుపు చల్లార్చుకునే వరకు సమస్యలతో వేధించకండి ప్రశాంతంగా ఉండనివ్వండి సమస్యల్ని ఎదుర్కొని పరిష్కరించే మనోధైర్యాన్ని అతనికి ఇవ్వండి సమస్యలతో మాత్రం భయపెట్టి డాక్టర్ గారు అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేశారు చెలికి ఎలా ఉంది ఏం కంగారు లేదయ్యా రేపు ఉదయం మీ చెల్లికి ఆపరేషన్ ఫిక్స్ చేశాం ఆ విషయం చెప్దామని ఫోన్ చేశాను సారీ సార్ మీరు ఆపరేషన్ అడిగిన డబ్బు నేను ఇంకా కూడబెట్టుకోలేకపోయాను డబ్బు ఏర్పాటంతా నిన్నే జరిగిపోయింది ఇక మీ చెల్లికి ఏ ప్రమాదం లేదు నాకు తెలియకుండా ఎవరు డబ్బిచ్చారు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఏర్పాటంతా ఆమె చేసింది అవును ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడింది ఇదే పదండి వెళ్ళి చలాయిన చూద్దాం కమాన్ హలో హలో సాబ్ ఎస్ మీ అమ్మాయి దొరికింది కథ వేరేలా ఉంది వాడు బ్లాక్ టైగర్ కాదు రెడ్ టైగర్ కాదు ఒట్టి హోటల్ సర్వర్ వాణ్ణి మీ అమ్మాయి ప్రేమించింది ఇప్పుడు ఎలా ప్రొసీడ్ అవ్వమంటారు కరీం భాయ్ నీ రేటు పెంచుతున్నాను నిన్నటి వరకు ఇది నా కూతురి సమస్య ఈవేళ నుంచి ఇది నా కుటుంబ సమస్య నా పరువు ప్రతిష్టల సమస్య 24 గంటల్లోగా వాడి శవం నాకు కనిపించాలి ఓకే సార్ మొత్తానికి మా చెల్లెమ్మకు ఆపరేషన్ జరిగిపోతుంది నీ మనసు మంచిది అందుకే సమయానికి డబ్బు వచ్చింది కరెక్ట్ బాబాయ్
రేప ఆపరేషన్ జరిగిపోతుంది. వారం రోజుల్లో మా చెల్లెమ్మకు నయం కూడా అయిపోతుంది. అప్పుడు ఎంతక మనం అందరం హాయిగా ఉంటాం. ఏమా నువ్వు ఏమంటావో చెప్పు. అవును, నా ఆపరేషన్ కై డబ్బు గురించి మీరు ఎటువంటి తప్పు చేయలేదు కదా, చెప్పండి. నా ఆపరేషన్ డబ్బు కోసం మీరు ఏ తప్పు చేయలేదని నా మీద ఒట్టేయండి. అప్పుడే నేను ఆపరేషన్ కల్తాను. లేదమ్మా. మరి నా మీద ఒట్టి చెప్పండి. మేము ఎప్పుడైనా తప్పుడు పని చేస్తే ఇంకెప్పుడు నా మొహం నీకు చూపించను అని ఒట్టే చెప్తున్నా. అవును, మేము తప్పుడు పని చేస్తే మా మొహం ఎప్పుడు చూపించని చూపించాం. నీ మీద ఒట్టు. టైగర్ బాబు, ఆ వినాయకుడు నిన్ను రక్షించుగాక. చూడు, నువ్వు మారు మాట్లాడకుండా కుక్క పిల్లలాగా మేము ఎక్కడికి రమ్మంటే అక్కడికి రావాలి. లేకపోతే నీ చెల్లెలకి ఆపరేషన్ చేయటానికి వెళుతున్న డాక్టర్ హాస్పిటల్కి ప్రాణాలతో వెళ్ళడు. జై జై వినాయక. ఎక్కడికి వెళ్ళాడమ్మా? ఆపరేషన్ చేసే టైం అయింది. ఆపరేషన్ టైం దగ్గరుండి తీరాలని మరీ మరీ చెప్పాడు డాక్టర్. ఆన్లైన్లో ఆపరేషన్ చేయించుకున్నాను. మరాయిస్తోంది సీత. పొద్దు నుంచి చాలా బెంబేలుగా ఉన్నారు, నాకు ఏమి చెప్పలేదు. ఏమండి ఏమండి ఏమండి, మన రాంబాబుని ఎవరు రావడి వ్యాన్ లో ఎక్కించుకుని వెళ్ళిపోతున్నారండి. నేను పరిగెత్తాను కానీ దొరకలేదు. ఇది ఎవరిదో కాదు, మీ నాన్న చేసిన పని. డాడీ డాడీ డాడీ. అమ్మా పలక, వచ్చావా? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి. అన్నా వెల్కమ్ బేబీ, బాగున్నావా? డాడీ, రాంబాబుని ఏం చేశారు? విశాల, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు, రెస్ట్ తీసుకుంటుంది. రాంబాబు ఎక్కడా అని అడుగుతున్నాను. వాడెక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఏమవుతాడో మాత్రం తెలుసు. ఏంటి మీకు తెలిసింది? ఇంకా కొన్ని క్షణాల్లో వాడు ముక్కలు ముక్కలు అవుతాడు. డాడీ, వాళ్ళు నన్ను కిడ్నాప్ చేశారనే మీ కోపం? అది నేను చేసింది. మీరు డబ్బు నాకు ఇవ్వడం లేదని వాళ్ళతో నేను పట్టుబట్టి గొడవ చేయించాను. అంతేగాని వాళ్ళు తప్పేం లేదు. ప్లీజ్ డాడీ, నా మాట వినండి. అతన్ని ఏం చేయకండి. పిచ్చిదా, వాడు నిన్ను కిడ్నాప్ చేశాడని తెలిసాక నిన్ను రక్షించుకోవాలని అనుకున్నా. కానీ వాడు నిన్ను ప్రేమించాడని కూడా తెలిసాక వాడిని లోకంలోనే లేకుండా చేయాలని నిర్ణయించుకున్నా. ఆఫ్టర్ ఆల్, ఒక హోటల్ సర్వర్ నిన్ను ప్రేమించడమా? డాడీ, ఆ సర్వర్ తోటే నీ కూతురు 15 రోజులు రాత్రి పగలు ఒంటరిగా గడిపింది. అతని దగ్గర నేను చెడిపోయి ఉంటే నువ్వేం చేయగలవు? అదేమంత కష్టమైన పని కాదు బేబీ. డబ్బు ఎంత పెద్ద తప్పునైనా కప్పిపుచ్చుతుంది. ఆ డబ్బు మీ తప్పుల్ని కప్పిపుచ్చుతుంది. మీరు చేసే అన్యాయాల్ని న్యాయంగా మారుస్తుంది, ఎందుకంటే అది డబ్బు గనక. కానీ సార్, అంత పవర్ఫుల్ డబ్బుని నేల మీద జల్లి గుప్పెడు ధాన్యం పండించగలరా? చనిపోయిన మనిషికి ఊపిరి పోయగలరా? నో సార్. డబ్బుకు లోకం దాసోహం అనుకునే మీ బోటుగాళ్ళకి డబ్బే సర్వస్వం కావచ్చు, గాని మానవత్వానికి పట్టాభిషేకం కట్టాలనుకునే మా బోటుగాళ్ళకి డబ్బు అనేది కేవలం రంగు రంగుల చిత్తు కాగితం. ఆ చిత్తు కాగితాల కోసమేగా నా కూతుర్ని కిడ్నాప్ చేసి అడ్డదారిలో డబ్బు గుంజాలని ప్రయత్నించావు? పెద్ద పుల్ల కొట్టాలనే వేటగాడు కూడా చాటు నుంచే కొడతాడు, ముందు నుంచి కొట్టాడు. మా ముందున్న సమస్య మాకంటే చాలా బలమైందని తెలిసినప్పుడు మేము దొంగ దెబ్బే తీయాలి సార్. క్షమించరాని తప్పు చేసింది చాలక, ఇంకా నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావా? ఎదురించడమే కాదు, ఇప్పుడు మా రాంబాబు ఎక్కడ ఉన్నాడు, ఎలా ఉన్నాడు నిజం చెప్పండి. ఆ దేవుడు దిగి వచ్చినా చెప్పండి. నిలువెల్లా అన్యాయాలతో నిండిపోయిన మీ చేత నిజం చెప్పించడానికి ఆకాశం నుంచి ఆ దేవుడే దిగి రానక్కర్లేదు. తెగిస్తే ఆ దేవుడు పేరు పెట్టుకుని విష్ణం ముట్ట చాలు. ఈవేళ నుంచి అయినా నిన్ను ప్రేమించే 4 మనుషుల్ని సంపాదించుకో, ఎందుకంటే ప్రపంచ విజేతను కావాలని విర్రవీగి 4 గోడల మధ్య పిరికి చావు చచ్చిన హిట్లర్ కంటే నువ్వు గొప్పవాడివి కావు. నేను చెప్తాను బాబు, ఆయన కరీంతో మాట్లాడుతుండగా విన్నాను. ఇదంతా గోదావరి ఒడ్డున మా కంపెనీలో జరగచ్చని అనుమానం. థాంక్స్ అమ్మా. డాడీ, నువ్వెంతటికైనా సమర్థుడివి. రాంబాబు తప్ప మీ ఆస్తులు అంతస్తులు నాకు అక్కర్లేదు. రాంబాబుకి ఏమైనా జరిగితే మీ కూతురు కూడా చచ్చిందనుకో. నేను వచ్చానగా, డాక్టర్ని విడిచిపెట్టండి, అవతల చెల్లెల ఆపరేషన్ టైం అవుతుంది. నువ్వెక్కడ చావాలి, నీ చెల్లెలు అక్కడ చావాలి. అందుకే ఆపరేషన్ చేసే డాక్టర్ కూడా ఇక్కడే ఉండాలి.
ఆపరేషన్ జరిగి 10 రోజులు అయ్యింది అందరూ వస్తున్నారు కానీ అన్నీ అంకుల్ ఇక్కడికి రాలేదు ఏ సిస్టర్ చెప్పు సిస్టర్ लक्ष जरिगिपोतायम्मा नी सुखं कोसं नी ब्रतुकु कोसं ई क्षणं कोसं एंतो विलविल्लाडिन आ मनसु एंदुकु ఎందుకు ఎందుకు కనిపించకుండా పోయిందమ్మా బేబీ ఆగమ్మా ఊర్కోమ్మా బేబీ చెట్టు మాట వినమ్మా నువ్వు రెస్ట్ ఆగమ్మా ఊర్కో అమ్మా సీత अंते స్నేహితుల కోసం గోదావరికి తెలియకుండా బిడ్జిని నమ్మేశాడు అంతే ఈ మాత్రం దానికే మీరు ఇలా కుండలు వేసుకుని తిరుగుతూ ఉంటే మిగతా లోకమంతా ఎలా ఉండాలో ఒకసారి ఊహించండి ఆ